పరలోకమందున్న మా తండ్రి, ఈ సాయంకాలపు సమయంలో ముఖ్యంగా యవ్వన జీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొనే పరిస్థితులు, తెలియని పదాలతో జీవితాన్ని ఎలా అన్యాయంగా నాశనం చేసుకుంటున్నారో మీకు తెలుసు తండ్రి. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ సంఘం ద్వారా మీ వాక్కులు వినిపించడానికి, యువతను నిలబెట్టడానికి ఈ సభ మీ చిత్తానుసారంగా జరుగుతుందని నమ్ముచున్నాం తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న యువతను బలమైన వాక్యంతో నిలబడడానికి ఆత్మీయ శక్తిని వరకు అనుగ్రహించండి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి కావలసిన జ్ఞానాన్ని అర్థం చేసుకునే మనసును, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి. ముందుగా సంఘ నాయకులకి, సంఘస్థులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా కూర్చున్న విశ్వాసులకి అందరికీ క్రీస్తునామను శుభాభివందనములు. విలువైనది, ఆలోచించవలసినది, సమాజానికి వేగంగా అందాల్సిన వార్త ఈ ప్రేమను గూర్చిన భావజాలం. మీకు కనబడుతున్న ఈ టైటిల్లో ప్రేమన్న పదాన్ని విడదీసి ఆ ప్రేమని మరొక ప్రశ్నతో సంధించడం జరిగింది. ప్రేమన్న పదం నాలుగు పదాలుగా మీకు కనబడుతుంది అక్కడ. ఏది ప్రేమ, ఏది నిజమైన ప్రేమ? ఒక పక్షాన తల్లిదండ్రుల ప్రేమ, మరో పక్షాన స్నేహితుల ప్రేమ, ప్రియురాలు ప్రేమ, ప్రియుడు ప్రేమ, బంధువుల ప్రేమ, ఇన్ని ప్రేమల మధ్య ఏది నిజమైన ప్రేమ? ప్రేమను గురించి మాకెందుకండి, ప్రేమలో పిహెచ్డి చేసామనుకోకండి. విచిత్రం ఏమిటో తెలుసా? లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ప్రేమిస్తుంది, అది విచిత్రం. మీకు అర్థమవుతుందా? ప్రేమ అంటే ఏంటో తెలియదు కానీ నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఈ సంఘానికి ఎక్కువగా యువత ఉన్నారని సమాచారం. మీ బాగును కోరి, మీ మేలును కోరి పరమతండ్రి అయిన దేవుడు మీ నాయకుల ద్వారా ఈ సభను ఈరోజు ఈ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. బాగా వినండి, లవ్కి లస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లస్ట్ మీన్స్ వ్యామోహం, కాము. లవ్ వ్యామోహం కాదు. వ్యామోహము ప్రేమ భావజాలం ఒక్కటి కాదు. ఈ రెండిటి నడుమ ఒక సన్నటి తీగ లాంటి ఆకర్షణ ఉంటుంది. ఈ క్లారిటీ మనకు తెలియలేదు అనుకోండి, జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. యువత ఎక్కువ ఎలా ఆలోచిస్తుందంటే, ఎవరినో ఒకరిని పోలికగా తీసుకుంటుంటుంది. అనుకరణ అంటారు చూసారా? తనకిష్టమైన వ్యక్తిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇమిటేట్. ఎప్పుడైతే అనుకరిస్తున్నారో తనలో లేనివి ఎదుటివారిలో కనబడుతున్నప్పుడు తననే రోల్ మోడల్గా పెట్టుకుంటారు. అలా రోల్ మోడల్గా పెట్టుకున్నప్పుడు తను ఎలా అయితే ఉన్నాడో నేను కూడా అలానే ఉండాలనుకుంటారు. తనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, యువకులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక తెల్ల పేపర్ ఇచ్చి, నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే సచిన్ టెండూల్కర్ అని చెబుతాడు. వెరీ గుడ్, ఒకసారి ఆయన గురించి రాయి అని చెబితే ఆయన బాల్య దశ నుండి ఆయన కెరీర్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని గడగడగడగడ రాసి పడేస్తారు. ఒకడికి క్రికెటర్ అంటే ఇష్టం, మరొకడికి సినిమా నటుడు అంటే ఇష్టం.
నీకు ఇష్టమైన నటుని గురించి చెప్పవంటే వాడి జీవితంలో ఎన్ని సినిమాలు ఓడిపోయినాయి, ఎన్ని సినిమాలు గెలిచాయి, కలెక్షన్ కింగ్ ఎవరు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం పేపర్లో స్టావులు స్టావులు ఏంటి దస్తమాన చేతికి ఇస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, టెల్ మీ యువర్ సెల్ఫ్ అని అడగండి, నీ కూర్చి నువ్వు చెప్పుకో. ఇంటర్వ్యూలు ఇదే అడుగుతారు. ఉద్యోగ మేళకు బయలుదేరినప్పుడు ఏదన్నా గడగడగడగడ మాట్లాడతారు, నీ గురించి చెప్పుకోవంటే గజగజగజ వణికేస్తారు, నువ్వు ఫెయిల్యూర్ అయ్యావయ్యా బయటకు పో, నువ్వు ఉద్యోగానికి అర్హత లేదని చెప్తారు. ఇక్కడ ఆలోచించవలసిన సూక్ష్మమైన విషయం ఏంటో తెలుసా, పక్కోడు కూర్చి అడిగితే గడగడగడ మాట్లాడవు, నీకు నచ్చిన తార కూర్చి అడిగితే విరామం లేకుండా మాట్లాడవు, నీ కూర్చి అడిగితే వణుకుపోతున్నావు, నోటంట మాటలు రావడం లేదు పైకి. ఎందుకు తెలుసు, నీ గురించి నీకు సరిగ్గా తెలియదు కనుక. నువ్వంటే ఏంటో నీకు అర్థమైతే ఎదుటివాడిని అభిమానించాల్సినంత అవసరం లేదు. నువ్వన్నది యునిక్, నీలాంటి వాడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. నువ్వన్నది నీకేంటో అర్థం అవ్వాలంటే దేవుడు అర్థం అవ్వడం ప్రారంభం అవ్వాలి. అర్థమవుతుందని ఆ మాటలు, దేవుడంటే నీకేంటో అర్థం అవ్వడం, దేవుడి దగ్గరికి జరగడం ప్రారంభమైతే నువ్వంటే ఏంటో నీకు అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఫేస్బుక్ మాయాజాలం వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఫేస్బుక్లో కూడా వాడి పేజీ పెట్టుకోడండి, ఎవరి పేజీ పెట్టుకుంటాడు చెప్పండి, వీడి ముఖం ఉండదు. వాడికి ఇష్టమైన రాజకీయ నాయకుడి ముఖం ఉంటుంది, లేదా వాడికి ఇష్టమైన స్టార్ ఇమేజ్ ఉంటుంది. మరి నువ్వేమయ్యావు, ముసుగులో దాక్కున్నావు అన్నమాట. చాలామంది యువత ఈ మధ్యకాలంలో విచిత్రమైన కేసులు వస్తుంటాయి. ఎలా లవ్ చేసావో మా ఈయన్ని ఏముందని చూసి లవ్ చేసావు అంటే, నా ఆయన గురించి నాకు మొత్తం తెలుసు అండి. ఏం తెలుసు, ఏం తెలుసు అని అడుగుతున్నా. ఫేస్బుక్లో చాలా డీప్గా చాటింగ్ చేసుకున్నామండి, మొత్తం తెలిసిండి ఆయన గురించి అంట. ఫేస్బుక్లో తెలుసా, ఫేస్బుక్ అనేది ఒక ముసుగు లాంటిది. ఎలాగో చెప్పనా, ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి మన కళ్ళ ముందు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడే వీళ్ళు ఎలాంటి వాడు అంచనా వేయడం చాలా కష్టం మనిషిని. ఒక పిల్లి వచ్చి వెళ్ళిపోయిందంటే దానికి అవకాశం ఉందంటే ఇంట్లో ఉన్న వ్యక్తికి వెళ్ళిపోతే దాని స్వభావం మనకు తెలుసు. ఒక పులొచ్చిందంటే దీన్ని దాడి చేసే స్వభావం అని మనకు తెలుసు. ఒక నక్కను చూస్తే ఇది జిత్తుల మారిదని మనకు తెలుసు. ఒక మనిషిని చూడు, ఇది మంచోడా చెడ్డోడా కష్టం చెప్పడం. ఒక మనిషిని చూసిన వెంటనే, ఒక మనిషిని మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు వాడు ఊరకే తెలియడు, త్వరగా అర్థం కాడు. ఎదురుగా ఉన్నవాడే అర్థం కాలేనప్పుడు ఫేస్బుక్లో ఏమర్థమయ్యాడు, ఎదురుగొన్నవాడే మనం అంచనేయలేనప్పుడు, ఎదుటిన్నవాడు హృదయమే మనకు తెలియలేనప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిని ఎలా అర్థం చేసుకోగలమండి. అందుకే యువతకి ప్రేమ అంటే ఏంటో తెలియదు, అది ప్రేమ అని పేరు పెట్టుకొని ప్రేమించడం నేర్చుకుంటుంది. ఏది ప్రేమ అని తెలిసేంత లోపే పెళ్లి జరిగిపోతుంది, జీవితం అర్థమయ్యేసరికి విడాకులతో విడిపోతారు. ఇన్ని కేసులు చూశాను నేను అలాంటివి, ఇన్ని తల్లిచాటును పెరుగుతూ తన మొదటిసారి హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు తన పడుతున్న సిగ్గును చూసి తల్లి ఎంత మురిసిపోతుందో తెలుసా, ఆ ప్రేమ గుర్తురాలేదా కూతురికి. బుడిబుడి నడకలు నడుస్తూ పట్టీలు పెట్టుకుని కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు, కూతురు దినదినం ఎదుగుతున్నప్పుడు తండ్రి పొంగిపోతాడండి కూతురిని చూసి, నా బిడ్డ అని చెప్పుకుంటాడు సమాజంలో. నా కూతురు అని ఘనంగా చెప్పుకున్నప్పుడు, ఎదుగు వచ్చేసరికి మా నాన్నే నాకు అడ్డని గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నప్పుడు నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి, అక్కడ కనబడలేదా ప్రేమ. పసితనం నుండి గుండెల మీద పెట్టుకు పెంచాడు, వయసు వచ్చేసరికి నీకు దగ్గరగా కూర్చోవాలంటేనే 70 సార్లు ఆలోచిస్తాడు మీ నాన్న. అలాంటి తండ్రిని వదిలేసి ఎవడో దగాకూరు గోండాగాడి మధ్యలో వచ్చేసరికి, వీడే నా జీవితం అంతా, వీడే నా సర్వం అంతా అనుకుని పొడి పొడి మాటలతో యువత వెనకపోయేసరికి, తిరుగు చూసుకునేసరికి నాన్నవారు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నండి, ఎందుకు అవేర్నెస్ లేదు యువతకి, సమాజానికి సరైన విలువలు తెలియవు.
మనిషిగా పుట్టిన తర్వాత దినదినం ఎదుగుతున్నప్పుడు దేహంలోని మార్పులు వస్తుంటాయి, ఆలోచనలోని మార్పులు వస్తుంటాయి. ఈ రెండిటి నడుమ పెద్దల అబ్జర్వేషన్ ఉండాలి. ఎప్పుడైతే మన పిల్లలే కదా, మన ఆడపిల్లే కదా, మన కొడుకే కదా అని చూసి చూడనట్టుగా ఇంటిలో ఉన్న ఫ్రీడమ్ అయ్యి వాడికి బయట కూడా ఇచ్చామనుకుంటే కుంపడి తెచ్చి నెత్తిమే పెడతాడు. ఇక చేసేది ఏమి ఉండదు. వాడు ఆకారంలో మార్పులు పెరుగుతుంటే, కూతురు ఆకారంలో ఆలోచన విధానంలో మార్పులు పెరుగుతుంటే దాన్ని ఇంగ్లీష్లో టీనేజ్ అన్నారు. దాన్ని ఆ 14 ఏళ్ళ వయసు నుండి 20 ఏళ్ళ వయసు లోపల లేదా 14 నుండి 17-18 ఏళ్ళ వయసులో వెంట వెంటనే పెను మార్పులు వారికి సంభవిస్తాయండి. అది ఇంటర్మీడియట్ 10th క్లాస్ వయసు. అది ఆ స్టేజ్లో వారికి ప్రపంచమంతా ఏది చూసినా రంగులు ఆకర్షణీయంగా కనబడుతుంటాయి. అప్పుడేనండి సరైన టీచింగ్ తగలాలి వారికి, సరి అయిన గైడెన్స్ ఎప్పుడైతే అప్పుడు తగలలేదో లోకంలో ఉన్న ప్రతి మాట తీయగా అనిపిస్తుంటుంది వారికి. అప్పుడే మోసపోతుంటారు. డిగ్రీలు ఉన్న పిల్లలు ఒకలా ఆలోచిస్తారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఒకలా ఆలోచిస్తారు, పిహెచ్డీ చదువుతున్న పిల్లలు ఒకలా ఆలోచిస్తారు. ఎందుకు? పరిపక్వత అన్నారు దాన్ని. ఈ వేరియేషన్ మనసుకి తెలియడం లేదు. ఈరోజు తెలిగిపోయేసరికి ఏది ప్రేమ, ఏది వ్యామోహం, దేని వైపు మనకు భవిష్యత్తు ఉంది, దేని వెనక మన జీవితం దాగుంది, ఎవరి కనుసన్నల్లో మనం పెరగాలి, ఎట్లా మన జీవితాన్ని గడపాలి మర్చిపోయిందండి ప్రపంచమంతా. ప్రేమ అంటే ఏమనుకున్నాడు తెలుసా? ఒక సినీ కవి ఎలా అన్నాడు, కుచ్చుకుచ్చు వాతా హే. వాట్ ఈజ్ కుచ్చుకుచ్చు వాతా? కుచ్చుకుచ్చు వాతా హై అంటే ఏంటి తెలుగు అర్థం? లోపల ఏదేదో జరుగుతుందని అది దాని అర్థం. ఏం జరుగుతుంది తెలీదు. 16 ఏళ్ళ వయసులో ఆలోచనలు ఏవేవో దాడి చేస్తూ ఉంటాయండి. తనకి రచయిత పెట్టిన పేరేంటో తెలుసా? లోపల ఏదేదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనకంటే పక్క నుంచి జోగి వస్తాడు కదా, ఇంకో జోగి ఉంటాడు కదా, వాడు వచ్చి మరి లోపల ఏదో జరుగుతుందిరా తను చూసేసరికి అనగానే అరే అదే లవ్ అంటే అదే రా బాయ్, లవ్ అంటే అదే, జోగి జోగి రాసుకుంటే రాలేదేంటి, అది ప్రేమ అంటారు వారు. వాడో జోగి, నువ్వు ఒక జోగి, నీ థియరీ వాడికి చెప్పావు, వాడు డెఫినేషన్ ఇచ్చాడు, దానికి వాడు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? లవ్ అంటే ఇదే రా బాయ్, లవ్ అంటే ఏంటి, ఏంటండి లవ్ అంటే? టీనేజ్లో ఎంగేజ్లో మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఉర్రూతలు ఊపిస్తుంటాయి. కోరికలు రావడం తప్పు కాదు, కోరికలను నియంత్రించకపోవడం తప్పు. కోరికలు రావడం తప్పు కాదు, దానికి కళ్ళు మేగిపోవడం తప్పు. మీరు మా పదాన్ని అపార్థం చేసుకోరంటే ఒక మాట చెప్తాను మీకు, శృంగారం అనేది దేవుడే ఇచ్చాడు. చెబుతున్నారు కనుక బాగా చెబుతున్నాను. శృంగారాన్ని దేవుడు అనుకున్న అండర్లో, ఆయన అనుకున్న మార్గంలో జరిగిస్తే అందమైనది అన్నాడు. దాన్ని ఆదాము తప్పు చేసిన తర్వాత శృంగారం విచిత్రమైన వైఖరులకు దొక్కింది. ఆదిలో ఆదాము అవ్వలకి ఆ శృంగార జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. ఎందుకు? ప్రపంచం మనుగడకిచ్చాడు, ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు, సమాజాన్ని అభివృద్ధి చేయమని చెప్పాడు. అది మంచి ఉద్దేశంతో ఇచ్చాడు. ఎప్పుడైతే ఆది దంపతులు తప్పటడుగు లేశారో కామం అనేది వికారమైన రూపాన్ని సంతరించుకుంది, అక్కడే పుట్టుకొచ్చాయండి. ఈ సెక్షువల్ లైఫ్లో పురుషులతో పురుషులు పోవడం, స్త్రీలతో స్త్రీలు అవాస్యమైనవి చేయడం, పురుషులే స్త్రీలుగా దేహాన్ని ధరించుకోవడం, ఇక కామం భయంకరమైన వివిధ రూపాలను సంతరించేసుకుంది. వివరించి మాట్లాడుకుంటే వినగలే చెవులు మనకుంటే సమాజం ఈ కొలమాన మీద ఎప్పుడూ దిగజారిపోయిందండి. దేవుడిచ్చిన ఉద్దేశం ఒకటి, సమాజం చేస్తున్నది ఒకటి. దేవుడు శరీరంలో ప్రతిదాన్ని తన చిత్తానుసారంగా ఉంచాడు, అది కోరికైనా అవయవమైనా. అవి మన కళ్ళ ముందుకి మన ఆలోచనలు వస్తున్నప్పుడు దాన్ని దేవుడు అనుకున్న క్రమ పద్ధతిలో జరిగించాలి, అది దేవుని ఎదుట రమ్యమైనదిగా ఉంటుంది. కానీ యువత ఎక్కడండి? వయసులో ఉర్రుతులు ఊగేసరికి
వాటికి విపరీతమైన అర్థాలు చెప్పుకుంటారు. నేను చదువుకునే టైంలో ఒక పాట ఉండేది, సినీ తీరలో రాసిన పాట చదువుతున్నప్పుడు విచిత్రంగా ఉంటుంది, అరే గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితం వేస్ట్ అట. అందుకే ప్రతి ఒక్కడికి ఉండాలరా ఒక గర్ల్ ఫ్రెండ్. నేను అడుగుతున్నాను, ఏ మగాలు చచ్చారా ఆడాలతో ఫ్రెండ్షిప్ చేయడానికి? మగాలు చనిపోయారా నువ్వు ఆడాలతో ఫ్రెండ్షిప్ చేయడానికి? ఆడవాళ్ళు లేరా పురుషులతో ఫ్రెండ్షిప్ చేయడానికి? ఏంటిది విష సంస్కృతి కదా చెప్పండి. దానికి ఒక పిచ్చి పాటలు, దానికి ఒక కవి, అదొక సినిమా, దానికి ఇన్స్పైర్గా తీసుకోడు. వాడు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటాడు, రెండు ప్యాంట్లు వేయించుకుడు, మూడోది గుడ్డి వేసుకుంటాడు. వాడు ఒక సైడ్ తింతాడు, రెండు సైడ్లు తింతాడు. ఏ అంటే ఆ ఎండు తెర మీద మా హీరో అలా ఉన్నాడు, నేను అలా ఉంటా. ఇది యూత్ ట్రెండ్ అంటే గొరిగించేసుకోవడమా? పద్ధతి లేదు, సంస్కృతి లేదు, విలువలు లేవు, నాగరికత లేదు, పెద్దల పంపకపు విలువలు లేవు. ఏమన్నంటే యూత్ జనరేషన్ అలా ఉందండి. ఎలా ఉంది ఫ్రీడమ్ అన్న ఒక పదం ఆడుతుంటారండి, ఎక్కువ కోపం వస్తుంది ఆ పదం ఆడుతున్నప్పుడు. తల్లిదండ్రులు విలువలు కోరుకునే పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలమ్మా, వెళుతున్నప్పుడు జాగ్రత్త అమ్మా, వస్తున్నప్పుడు జాగ్రత్త అమ్మా, వెళుతున్నప్పుడు జాగ్రత్తరా, వస్తున్నప్పుడు జాగ్రత్తరా, లోకంలో అనేక రకాలైన రాకలు పోకలు ఉన్నాయి, జాగ్రత్తరా ఉండంటారా అంటే వెంటనే వాళ్ళనే మాట ఏంటో తెలుసా, మమ్మీ డాడీ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు మీరు అంటారు. ఏంటి ఫ్రీడమ్ అంటే? ఫ్రీడమ్ అంటే ఏంటి? లోక సంబంధమైన ఆలోచనకు వదిలేయడమా? ఫ్రీడమ్ అన్న దాన్ని ఎక్కడో తగిలిస్తుంటారండి ఫ్రీడమ్ అన్న పదవి. స్వతంత్రం అంటే ఏంటయ్యా? స్వతంత్రం అంటే నువ్వు సిగరెట్ గాలుస్తున్నా ఏమి అనకపోవడం ఆ ఫ్రీడమ్ అంటే. నువ్వు కామక వికారమైన స్నేహితులతో ఇలాంటి భంగిమలు జరిగిస్తున్నప్పుడు ఏమి అనకపోవడం ఫ్రీడమ్ అంటే. దాన్ని ఫ్రీడమ్ అనరు, బానిసత్వం అంటారు. ఫ్రీడమ్కి బానిసత్వానికి తేడా తెలియని పదజాలం ఈరోజు యూత్ వాడుతుందంటే. ఏది ఫ్రీడమ్? నువ్వు సిగరెట్ కాలుస్తున్నప్పుడు దాన్ని ఫ్రీడమ్ అనరు, నువ్వు స్మోకింగ్కి బానిస అయ్యవు అంటారు. నువ్వు మందు తాగుతున్నప్పుడు దాన్ని ఫ్రీడమ్ అనరు, నువ్వు మధ్య బానిసవు అంటారు. ఒక అమ్మాయి వెనక తిరగడానికి కుక్కలా తిరుగుతున్నావంటే దాన్ని ఫ్రీడమ్ అనరు, బానిసత్వం అంటారు. ఫ్రీడమ్ అన్న పదానికి అర్థం తెలుసా? విలువలకు కట్టుబడి స్వేచ్ఛా జీవితంలో మంచి విలువల కొరకు బ్రతకడం ఫ్రీడమ్ అంటే. బైబిల్లో ఉన్నారు అలాంటి భక్తులు, వారి జీవితాలు చదువుతుంటేనే మన జీవితాలను ఎక్కిరించేలా ఉంటాయండి. వారి జీవితాలు చూస్తున్నప్పుడే మన జీవితాలు నివ్వురిపోయేలా ఉంటాయి. వారి జీవితాలు ఏంటి, నా జీవితాలు ఏంటండి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమ అన్న పదంలో ముసుగులో ఈరోజు ఎలా తయారైపోయారు తెలుసా? ఎవరించి మాట్లాడుకుంటే లోకంలో ఉన్నవాడు ఏదో అన్నాడంటే ఏదో వాడికి వాక్యం తెలియదు అన్నాడు. సంఘంలో ఉన్న యువత కూడా అలానే తయారవుతారండి. మీ దగ్గర లేకపోతే వందనాలు, మా ఏరియాలో ఉన్నారు. సమాజంలో ఉన్నవాడు ఆ పదాలు వాడాడంటే వాడు విచిత్రమైన వాడు అని చూడాల్సిన అవసరం లేదు, వాడి దేవుడు వాక్యం వాడికి తెలియదు కనుక. సంఘంలో ఉన్నవారు కూడా ఏంటి ఆ పదాలు, ఏం చేస్తుంటారో తెలుసా? ఏం తమ్ముడు ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నావు, ఏంది ఈ మధ్య వాక్యం మానేసి అంటే డౌట్స్ చెబుతున్నాను బా. ఎవరికి? నువ్వు పిహెచ్డీ చేసావు మరి ప్రకటన గ్రంథం మీద, డౌట్స్ చెబుతున్నాడట. ముందు డౌట్సే చెబుతావు, ఆ తర్వాత ఏం చెబుతావు అందరికీ తెలుసు. ముందు వాక్యపు ట్రాక మీదే సమాజం వెళుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అందరికీ వెరుక. అందుకే ఈ కామ వికారమైన వ్యామోహానికి ప్రేమన్న పదానికి ఈ వేరియేషన్ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి. నిజమైన ప్రేమ అంటే ఏంటో, ఆ ప్రేమలో మనం ఎలా నిలబడాలో మీరు నేర్చుకుంటే సముద్రపు ఒడ్డుకెళ్ళి అరిసేటప్పుడు మనిషి పేరుతో పిలవము, ఎవరు పేరు పిలుస్తావు తెలుసా? ఐ లవ్ యూ జీసస్ క్రైస్ట్ అంటావు. నీకు నిజమైన ప్రేమ అర్థమైతే, నీకు మనిషి వ్యామోహాలు ఉంటే సముద్రపు ఒడ్డును చూస్తున్నప్పుడు నిన్ను మోసపు మాటలతో నడిపిస్తున్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటావు. నిజమైన ప్రేమ నీకు అర్థమైతే ఎటు చూసినా ఆ దివ్య స్వరూపం ఈ ప్రపంచంలో నీకు కనబడుతూనే ఉంటుంది. ప్రేమ అంటే ఏదో తెలియక ఒక పెద్ద ఆయన ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసు? 14 సంవత్సరాలు.
పద్నాలుగు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటు. 14 సంవత్సరాలు అంటే ఏడు తెలుసా? 14 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల్లో చట్టపరమైన పరిభాషలో మనం మాట్లాడుకుంటే జీవిత ఖైదీ. ఎవరైనా జేమ్స్ బాండ్ ఎవరైనా అవరు జాకోబ్ యాకోబ్ జేమ్స్ ఆయన ప్రేమ 14 సంవత్సరాల ప్రేమ 14 సంవత్సరాలు ఒక జీవిత ఖైదీ అయిపోయాడు. ఎవరికి? రాహేలు చూసి ఫిదా అయిపోయాడు. బాగా వినాడు గీత్తు. రాహేలు చూసి ఫిదా అయిపోయాడండి. 7 సంవత్సరాలు కొలువు చేసాడు, మరో 7 సంవత్సరాలు కొలువు చేయడానికి సిద్ధమైపోయాడు. ఏ ఏ యాకోబు ఏంటంటే రాహేలు సాధించడానికి బారిస బ్రతుకు కాదు, అవసరమైతే మా మామ కాళ్ళు నెత్తి మీద పెట్టుకోవడానికనే వెనకన్నాడు. తిరిగాడు తిరిగాడు తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు యవనస్తుడైన యాకోబు కూడా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. యవనస్తులకి ఎక్కువ ఎలా ఉంటుందో తెలుసా? అందరూ నన్ను గుర్తించాలనుకుంటాడు. యవనస్తులు 4 మధ్య ఉన్నప్పుడు, ఏదో ఒక వికారమైన పని చేస్తున్నప్పుడు అందరి కళ్ళు నా మీద పడాలి, అందరి కళ్ళు నా మీద పడాలి, అందరూ నన్ను గుర్తించాలి, నేనంటే ఒక స్పెషల్ ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకేనండి వారు చేసే వెర్రి చేష్టలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? వికృతంగా మనకు అనిపిస్తాయి, కానీ వాడేమనుకుంటాడు, అందరూ నన్ను చూస్తున్నారు అనుకుంటాడు. యాకోబు కూడా అలానే అనుకున్నాడు, నాకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉండాలనుకున్నాడు. అది జాస్తత్వపు హక్కు మీద కన్నేశాడు, మోసం చేసి అన్న దగ్గర లాగేసుకున్నాడు. ఎందుకు? నాకే ఉండాలి. వాళ్ళ నాన్నను మోసం చేశాడు, గారాభంగా పెంచుకున్నాడంటే తల్లి కొంగు చాటును గారాభంగా పెరిగాడు. ఆ గారమే పాడు చేసింది యాకోబునే. వదిలే దగ్గర వదలాలి, పట్టుకునే దగ్గర పట్టుకోవాలి పిల్లల్ని. మనం ఎలాంటి వాళ్ళు? పట్టుకునే దగ్గర వదిలేస్తాం, వదిలే దగ్గర పట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ పట్టుకోడాడు. ఎవరు నత్తుకున్నారు ఈ మధ్య అంటే, చూడు మీ కొడలు నచ్చాను, చూడు చూడు ఎంత అందంగా ఉందో చూడు. ఆ తర్వాత అట్టుకుంటావు, బుర్ర అట్టుకుంటావు. అప్పుడు ఈయన్నట్టు ఎలా పెంచాను నేను అని. అందుకే ఈ విలువలు మనకు తెలియాలి, ఈ వాల్యూస్ మనకు తెలియాలి. యాకోబు జీవితంలో ఒక స్పష్టంగా మనకు కనబడుతుంటాయండి. యాకోబు జీవితంలోకి వెళ్ళిపోతే 14 సంవత్సరాలు బానిస, 14 సంవత్సరాలు బానిస, 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కొరకు కూలి చేశాడా? చూడండి ఒకసారి ఆదికాండం, త్వరగా ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం నుండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. బాగా వినండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించను. ఇప్పుడు యాకోబు గారిని ముందుకు పిలుస్తాం. యాకోబు గారు, జేమ్స్ గారు, మీరు లేయాని ఎందుకు తక్కువ ప్రేమిస్తున్నారు, రాహేల్ని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే టకాలం అని చెప్పే సమాధానం ఏంటో తెలుసా? లేయా కన్నా రాహేల్ అందంగా ఉంటుందని చెప్తాడు. మనం కూడా ప్రేమ అనగానే దేనికి మార్కులు వేస్తాను చెప్పండి? ఆకారం. వాడు చూస్తున్నప్పుడు మరి ఏమి నచ్చిందిరా అమ్మాయి నీకంటే, నా కళ్ళుతో చూడుబయ్యా అంట. మరి మన కళ్ళు కాదు, మరి మనకేంటి రాళ్ళే అయ్యి, నా కళ్ళుతో చూడు. అవి చూస్తున్నప్పుడు వాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చూడండి. అంటే లవ్ అనేది యువతకి ఎక్కడ పుడుతుందో తెలిసే? యాకోబు కూడా ఆకారాన్ని చూసి పెట్టుకునే పేరేంటి? లవ్. లేయాని ఎందుకు నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావు, రాహేల్ని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే టకాలం అని చెప్తాడు. రాహేల్ అందంగా ఉంటుంది, లేయా కళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి. రాహేల్కి లేయకుండా తేడా ఏంటో తెలుసా? కళ్ళే. అంటే మనోడు కళ్ళు చూసి పడిపోయాడు అన్నమాట, పాట కూడా ఉంది కదా, కళ్ళు చూసి పడిపోయాడు అంటే కళ్ళు చూసి. లేయాని ఎందుకు అయ్యా తక్కువ చేస్తుంటే, లేయా కళ్ళు చిన్నగా ఉంటాయి నాకు అందుకే నచ్చలేదు అంటాడు.
దేవుడు కూడా తెలుసు సొరకలు ఎక్కడేయాలో. రాహేలు ప్రేమిస్తున్నాడు, లేయాని ద్వేషిస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? లేయాని దేవుడు ప్రేమిస్తున్నాడు. బి కేర్ఫుల్. మనం ఎక్కడైతే ద్వేషింపబడుతున్నావో, మనం ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నావో, అక్కడే నీ జీవితంలో యథార్థత అనేది ఉంటే, నీ జీవితంలో పవిత్రత అనేది ఉంటే, నీ మీదకి ప్రేమ సర్వోన్నతుని ప్రేమ పరలోకం నుండి నీ మీదకు దిగుద్ది. ఏ లవ్వు కావాలి నీకు? ఏ ప్రేమ కావాలి నీకు? యాకోబు రాహేలు ప్రేమిస్తున్నాడు, లేయాని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే ఏమైంది? కిందికి ఏం జరుగుతుందో చూడండి. 31, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలేయుండెను. తెలియదు ఆయనకి? ఆయనకి తెలుసు. లేయా గర్భవతి అయింది, రాహేలు గొడ్రాలైంది. ఇప్పుడు ఈయన యొక్క ఆలోచన ద్వారా భవిష్యత్తు ఎలా కలలుగా ఉండాలి చెప్పండి. యాకోబు సీన్లోకి వెళ్దాం ఒకసారి. సీనే పప్పేస్ తెరిస్తే బాగా అర్థమవుతుంది. ఆయన ఎలా ఊహించుకుంటాడో తెలుసా? ఒక ఇల్లు, పక్కన రాహేలు, మా పిల్లలు గలగలా నడవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు లైఫ్ అంటే నాదండి అని అనుకుని ఉండాలి ఎవరు? యాకోబు గారు అలా అనుకుంటున్నావా? నీకు వేస్తాను చూడు స్పీడ్ బ్రేకర్ అనుకున్నాడు ఆయన. నువ్వు లేయని ద్వేషిస్తున్నావు, రాహేల్ని ప్రేమిస్తున్నా. ఇప్పుడు నీ ప్రేమలో కలవరం మొదలవ్వాలంటే దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడండి. లేయ చేదు వార్త తెచ్చింది, ఆమె గొడ్రాలు. దేవుడు ప్రేమిస్తే బహుమానం విలువైనది. దేవుడు విలువలు సమాజంలో మనల్ని విలువలతో నిలబెడతాయి. మనుషుల ప్రేమలు ఒక రోజుకి మనల్ని అందరి మధ్య అవమానిస్తాయి. అందుకే లోకంలో ఎవరిని నమ్మకండి, దేవుడిని ప్రేమించడం నేర్చుకోండి. ఆయన నిన్ను ప్రేమించడం మొదలు పెడితే అందరూ ఒకరోజు నీ పాదాల దగ్గరకు వచ్చి అడుక్కునేలా చేస్తాడు. నమ్మకం ఉందా నీకు? నిన్ను ఆయన ప్రేమించడం నీకు తెలిస్తే, నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకుంటే, నువ్వెక్కడైతే తక్కువ చేయబడుతున్నావు, నువ్వెక్కడైతే గెంటి వేయబడుతున్నావు, నువ్వెక్కడైతే ద్వేషింపబడుతున్నావు, వాడే ఒకరోజు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని ఇలా చేస్తాడు దేవుడు. అది రాహేలు జీవితంలో కనబడకపోయినా, లేయా జీవితంలో అదృశ్య దేవుని హస్తం బాహటంగా మనకు కనబడుతుంటుంది. ఒకరోజు యాకోబు సంస్కృతి మాట్లాడుకుంటున్నాం మనం. ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు అని ఇంటర్వ్యూ చేశారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు. ఆ టీవీ యాంకరు తను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను అడుగుతుంది, మీరెంత ఘనత సంబంధించిన అవార్డు మీరు తీసుకున్నారు కదా, మీరు మరలా ప్రేమ సంబంధమైన కావ్యాలకు సంబంధించిన ఆ సినిమాలు మీరు ఎందుకు చేయట్లేదండి అని అడిగినప్పుడు నవ్వాడండి అక్కినేని నాగేశ్వరరావు. ఏం సార్ నవ్వుతున్నారు ఏంటండి, ఏంటిది ఆ నవ్వుకు అర్థం ఏంటని అడిగితే చెప్పాడు, ఏమన్నా తెలిసి మంచి అబ్జర్వేషన్ చేశాడు. యువత, సమాజం మేము చూపిస్తున్న మంచి కన్నా చెడునే ఎక్కువ తీసుకుంటారు. అందుకని నేను ఆ కథలకు ఇష్టపడడం లేదు అన్నట్టు. నిజమే కదండి, సినిమాలు ఎలా తయారయ్యో తెలుసా? 10% మంచిని జీవిస్తాయి, 90% చెడుని జీవిస్తాయి. ప్రేమ అన్న పదం చిన్న పదాన తగిలిస్తాడు వాడు. 90% మనకు చూపించేది అంత కామ వికారమైన చర్యలన్నీ అది ప్రేమ అని చూపిస్తారు. ప్రేమ అన్న దానిలో పవిత్రత ఉండాలి. ఆ పదమే కరువు అయిపోయిందండి సమాజంలో. ఈరోజు చూడండి ఆ కావ్య భావాన్ని చూడండి, ఆ కవి యొక్క శైలిని చూడండి, ఆ రచనలు చూడండి. సిగ్గు సిగ్గు, లోకంలో ఉన్నవన్నీ కథలు మనిషిని పాడు చేస్తున్నాయి. ఈ బైబిల్ ఉన్న ఈ లవ్ స్టోరీ చూడు, నీకు లవ్ అంటే ఏంటో అర్థం అవుద్ది. ఆ లవ్ స్టోరీ చూస్తే ఏమర్థం అవుద్ది? ఎక్కువ మంది యువత ఎలా దెబ్బతింటారో తెలుసా? సినిమా చూస్తారు, సీరియల్ చూస్తారు, కథను ఊహించుకుంటారు. కథలో కథానాయకుడు ఎలా ఉంటే నేను అలానే ఉండాలనుకుంటారు. కథలో కథానాయిక కథానాయకుడు ఉన్నట్టుగానే మా జీవితం ఉంటుంది అనుకుని సినిమాలా జీవితాన్ని ఊహించుకుంటారండి. కొన్ని రోజులకు అర్థమవుతుంది సినిమా కాదు జీవితం అని. అప్పుడు తెర తిరిగిపోతే ఇది సినిమా కాదు, సినిమా జీవితాలు వేరు, నిజ జీవితాలు వేరు. అది జీవితం అంటే ఎలా ఉంటుందో
తప్పటడుగు ఒక్కసారి పడితే మరలా వెనక్కి తిరగడం, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలో యాకోబు జీవితం నిలువెత్తు సాక్ష్యం. అదే జరుగుతుంది చూడండి, కిందకి చదవండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక, నా పెనిమిటి నన్ను ప్రేమించును గనక, అతనికి రూబేను అని పేరు పెట్టను. రూబేను అని పేరు పెట్టను. రూబేన్ అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? రూబేన్ అన్న పేరుకి అర్థం చూస్తున్నాడు, చూసెను. లేయా దేశింపబడ ఎవరు చూసెను? యెహోవా చూసెను. యెహోవా నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక దానికి రుజువు నాకు గర్భం తెరవబడింది, నాకు కొడుకు పుట్టాడు. ఈ బహుమానాన్ని నా ప్రియుడు నా యాకోబు నన్ను చూస్తాడు అనుకుని దానికి గుర్తుగా ఏ పేరు పెట్టుకుంది? రూబేను. నా భర్త ఈసారి అయినా నన్ను చూస్తాడు అనుకుంది. చూశాడా? లేదు, రాహేల్నే చూస్తున్నట్టు. లేయని చూడడం లేదు, రాహేల్నే చూస్తున్నాడు. రాహేల్నే చూస్తున్నాడు, లేయని చూడడం లేదండి. ఎందుకు చూడడం లేదు తెలుసా? ఇతని ప్రేమంతా ఆకారం చుట్టూ తిరుగుతుంది. మరలా దేవుడు ప్రేమిస్తున్నాడు. మరొక వచనం చూడండి, కింది వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతను కూడా దయచేసిననుకొని అతనికి సిమియోనను పేరు పెట్టెను. సిమియోనను పేరు పెట్టెను. యెహోవా విన్నాడు గనక, విన్నాడన్న దానికి గుర్తు ఏం పేరెట్టుకుంది? సిమియోన్. సిమియోన్ అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? వింటున్నాడు. ఎవరు వింటున్నారు? యాకోబు వినడం లేదు, దేవుడు వింటున్నాడు. యాకోబు వినడం మానేశాడు, లేయా గుర్తుని దేవుడు వింటున్నాడంటే. లేయని ఎందుకు ప్రేమించట్లేదు యాకోబు అంటే పదే పదే చెబుతాడు లేయా కన్నా రాహేల్ అందంగా ఉంటుందని, లేయాలో లోపం ఉందని చెబుతాడు. విచిత్రం ఏంటో తెలుసా? మనుషులందరికీ లోపాలు ఉన్నాయండి. యశగ్రంథంలో అంటాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీరంతా వ్యాధి కలిగి ఉన్నారన్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఆ లోపాన్ని పక్కకు దోసి మళ్ళీ ప్రేమిస్తున్నాడు. యాకోబు లోపాలు ఎదుగుతున్నాడు. లోపాలున్న మనల్ని కడిగి దేవుడు ప్రేమించాలనుకోండి, ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైన ప్రేమ నీకు కనబడుతుంది? ఒక ప్రియుడు ప్రియురాల మధ్య ఏవో ఫలములు ఫలించేసరికి అది ప్రేమ అని ఏదో అనుకుంటారండి. ఆ ఫలములు కూడా కామ వికారమైన ఫలములు. ఎక్కువ తప్పుడు వ్యాఖ్యానం ఒకటి ఇస్తుంటారు, తప్పుడు వ్యాఖ్యానం. నువ్వు ఎట్లా నమ్మేవమ్మా, అతను ఎలా నమ్మో, ఏం నమ్మి పెళ్లి చేసుకున్నావంటే ఆమె చెప్తుంది టకేయులు అని చెప్పేస్తుంటుంది. ఏమని తెలుసా? నాకు అన్నీ చెప్పేస్తాడండి, ఏమీ దాచుకోరండి. అరే మీ ఆవిడ మీద ఎంత నమ్మకం ఉంది, ఏందిరా నీకు నమ్మకం అని అడిగితే వాడు చెప్తాడు, మా ఆవిడ ఏం దాచుకోదు బ్రదర్, అన్నీ చెప్పేస్తుంది, అన్నీ చెప్పేస్తుంది. నమ్మకం అంటే ఏంటంటే అన్నీ చెప్పేసుకోడు వాడ. ఏంటి అన్నీ చెప్పేసుకోడు? పప్పులో 20 రూపాయలు దాసాం, ఉప్పులో 10 రూపాయలు దాసాం, అదా అన్నీ చెప్పేసుకోడు వాడు? అన్నీ చెప్పేసుకోవడం నమ్మకం కాదు. నమ్మకం అంటే ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు ఎదురున్నప్పుడు ఎంత జాగ్రత్త కలుగుతున్నా, వాడు లేనప్పుడు కూడా నీ క్యారెక్టర్లో మార్పు రాకూడదు. అది నమ్మకం అంటే. వాడు ఎదురున్నప్పుడు ఎలా ఉంటున్నావు, వాడు లేనప్పుడు కూడా అలానే ఉండాలి. నీ భార్య ఎదుట నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో ఆమె లేనప్పుడు కూడా నీ జీవితం అలానే ఉండాలి. అది నమ్మకం అంటే. కానీ యాకోబును చూడండి, రాహేలు ఎదుటున్నప్పుడు రాహేలును ప్రేమిస్తున్నాడు, లేయ ఎదుటుంటే ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా అవమానించారండి లేయని, చాలా. ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానించారు. ఓ పక్క భర్త ప్రేమ నోచుకోలేకపోతుంది, ఓ పక్క సోదరి ప్రేమ నోచుకోలేకపోతుంది. సొంత చెల్లో అక్కో, చెల్లి సొంత చెల్లేరండి, కనీసం అక్కన్న గౌరవం లేదు. ఒక పక్క అక్క ప్రేమ లేదు, మరో పక్క తండ్రికి దూరం అయిపోయింది, మరో పక్క భర్త ప్రేమ లేదు. ఎటుతో అయిన పరిస్థితుల్లో తన యథార్థత మాత్రం నిలబెట్టుకుంది. అదే
దేవునికి తనకి వారదయ్యింది. లేయని యాకోబు చూడడం లేదు, కానీ లేయని దేవుడు చూస్తున్నాడు. రాహేలిని యాకోబు చూస్తున్నాడు, లేయని దేవుడు చూస్తున్నాడు. ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలంటే ప్రేమకు అర్థమైన దేవుడు చూడు. ప్రేమకు అర్థం తెలుస్తుంది. ఆకారం చూస్తే ఏం తెలుస్తుంది? కిందికి చూడండి, ఇంకేం జరుగుతుందో. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకి ఈసారి నా పెనిమిటి నన్ను అత్తుకొని ఉండును, అతనికి ముగ్గురు కుమారుని కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిన. లేవి అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? అత్తుకొని ఉండుట. ఈసారైనా భర్త నన్ను అత్తుకుంటాడు. అంటే యాకోబుకి అర్థం అవ్వలేదా? ఈ పెద్దానికి తెలుసు ఒక విషయం ఏంటో తెలుసా? పిల్లలు పుడుతున్నారంటే యెహోవా సెలవు లేనిదే పుట్టారు అని. యెహోవా యొక్క ఆజ్ఞ లేనిదే పిల్లలు పుట్టారన్న సంగతి తెలుసు. ఒకరి వెనకాల ఒకరిని కంటూ ఉంటున్నా ఇతనికి అర్థం అవ్వలేదండి. ఎందుకో తెలుసా? ఆ ముసుగులో ఉన్నవాడికి ఏమీ అర్థమవుదు. ఒక సాంగ్ ఉంటుందండి, స్పూన్ అంట టన్ను బరువు అయిపోయిందంట. విన్నారా మీరు? నేను మారినప్పుడు వినేవాడిని ఇవన్నీ. స్పూన్ టన్ను బరువు అయిపోతుంది, మీదెత్తి కొట్టుకో. ఏమవుద్ది టన్ను బరువు? అంటే పచ్చకామారులు వచ్చినాడు అక్కడికి ఎలా ఉంటుంది తెలుసా? అంత అలానే కనబడుతుంటుంది. ఎండాకాలంలో కూడా చలేసేస్తుంటుందంట వాళ్ళకి. చలికాలంలో కూడా ఏమవుద్ది? ఒక్కగా ఉంటుందట, నిప్పుల్లోకి దూకే, ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. ఈ వ్యాఖ్యానం కానీ ఈ రచనలు చూస్తున్నప్పుడు ఈ తిక్కరే కింద వీళ్ళందరికీ అనిపిస్తుంటుందండి. ఏమీ అర్థమవుతుంది. తండ్రిని మర్చిపోతారు, తల్లిని మర్చిపోతారు, అన్నని మర్చిపోతారు, చెల్లిని మర్చిపోతారు, కుటుంబాన్ని మర్చిపోతారు, వాళ్ళే గుర్తుంటారండి. ఒకరోజుకి అర్థమవుద్ది ఇదంతా మోసమని. వెనక్కి తిరిగి వచ్చేసరికి, అడ్రస్ దొరకపోయేసరికి అప్పుడు జీవితం అర్థమవుద్ది. బిక్కు 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 బిక్కుమని ఒంటరి జీవితంతో పిల్లల్ని సాకలేక చివరికి సావే శరణ్యం అనుకుని పిల్లలతో సహా చచ్చిపోతుంటారు. త్రీటంలో కేసు నమోదైంది. కూతురు నల్లారు ముద్దుగా పెంచుకున్నారండి. చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చక్కగా తను చదవద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నేను స్టడీకి వెళ్ళను, ఏదో ఒక ఉద్యోగం చేస్తాంటే ఏమమ్మా డిగ్రీ మధ్యలో మానేసి ఏం ఉద్యోగం చేస్తావమ్మా అంటే, లేదు మమ్మీ ఏదో ఒకటి చేస్తానని జాయిన్ అయింది షాపింగ్ మాల్లో. పేరు చెప్పడం సంస్కారం కాదు కనుక చెప్పడం లేదు. నేను జాయిన్ అయిన తర్వాత అందులో ఉన్నోడితేనే పరిచయం అయింది. వెళుతుంది కూతురు, వస్తుంది కూతురు, ఏదో కష్టపడుతుంది, 4 రూపాయలు తెస్తుంది అనుకుందండి తల్లి. ఒకరోజు బండి మీద కనబడింది. అమ్మ తప్పమ్మ అలా మగపిల్లల బండి ఎక్కకూడదని. సరే ఎక్కనని చెప్పింది. తర్వాత మరలా ఎక్కింది. నాన్న గద్దించాడు, ఏమ్మా నిన్ను అనరు, నేను పెంచినందుకు మమ్మల్ని అంటారమ్మా, నువ్వు అలా తిరగకూడదు, మగపిల్లల బండి ఎక్కొద్దమ్మా అని చెప్పాడు. నా జీవితాన్ని మీరు అరిస్తున్నారు, నా జీవితానికి ఫ్రీడమ్ లేకుండా చేశారు మీరు అనుకుని ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళిన మరల ఇంటికి రాలేదండి. తల్లిదండ్రులు ఆవిడ చూస్తే జాలేసింది. వాళ్ళ అమ్మను చూసేసరికి ఏడుస్తూ వచ్చి త్రీటోన్ గేటు ముందు నిలబడి అంటుంది, మా కూతురు కనబట్టలేదండి అని. ఆ తల్లికి ఏం సమాధానం చెప్తుందో డిపార్ట్మెంట్ చెప్పండి. కూతురు కనబట్టలేదంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఎంగింగా మాట్లాడుతున్నాడు, కనబట్టలేదా మీదిలో ఎవడానికి కనబట్టలేదా అని అడిగాడు అందులో ఒకడు. ఏం చెప్తుందండి తల్లి? పెంచిన కూతురు కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు కూతుర్ని ఎవరైతే న్యాయం చేస్తారని అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు ఆ కూతురు వరకు ఆ తల్లి హృదయం ఏమీ పొద్దు చెప్పండి. అక్కడే చంపేశావు నీ తల్లిని, అక్కడే చంపేశావు నీ తల్లిని. 100 ఏళ్ళ బ్రతకాల్సిన నీ తల్లిని నీ పిచ్చి ప్రేమతో అక్కడే చంపేశావు. తన ప్రేమ చచ్చిపోయింది, తనే సగం చచ్చిపోయింది జీవశయం వల్ల. 3 రోజులు తిరిగారండి. మేము గంజాయి కేసు మీద తిరుగుతున్నాం. తర్వాత వచ్చింది మళ్ళీ నేను అడిగాను, ఏమ్మా మీ అమ్మాయి దొరికిందా అని అడిగాను. సిగ్గుపడుతుంది, ఏడుస్తుంది, కొంగుతూ తుడుచుకుంటుంది. ఏమ్మా ఏమైందని అడిగితే చెబుతుంది, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను ఆయన, దొరికిందండి. రైటర్ని అడిగాను ఎక్కడుందండి పిల్ల అనేసి. ఆ షాపింగ్లో ఒకటి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పాడు. అక్కడ ఉంది. ఏమా నువ్వేనా అమ్మాయి? నేను. తల్లి ప్రేమ కనబడలేదు నీకు, ఇప్పుడు నాకు ఉండాలనిపించట్లేదండి వీడుతో అంటుంది. 3 రోజులకి మొత్తేసిందా? 3 రోజులకి అయిపోయిందా జీవితం?
వాడు మంచోడు కదండి మా అమ్మతో వెళ్ళిపోతానంటే, అయినా కూతురు కొంగుకు దాచుకుందండి కూతుర్ని. ఏది ప్రేమ చెప్పండి? ఆ మోసగాడు ప్రేమ నిజ ప్రేమ? నువ్వు తప్పు చేసి వచ్చినా మరలా కొంగులో దాచుకుంది, ఆ ప్రేమ నిజ ప్రేమ? ఏ ప్రేమ నిజ ప్రేమ? కోరుముద్దలు తినిపించింది గుర్తురాలేదా? పసితనం నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచింది గుర్తురాలేదా? ఇవేమి గుర్తురావంటే, ఎవడో వస్తాడో మాయగాడు, వాడు ఏ రంగులు పూసుకుని వస్తాడు, ఏదో చేస్తాడు, వచ్చేసరికి అదే ప్రేమను మోసపోతారు. తల్లిదండ్రులు గుండెల్లోకి చూడడం నేర్చుకో, ఎప్పుడు తప్పు చేయాలనిపించదు. పైపేడు చూస్తే ఏం తెలీదు. వాళ్ళు ఒక వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు వెనక వాళ్ళు ఎన్ని ఆలోచనలతో నీ మీద ప్రేమకు రుజువు ఇచ్చారు ఆలోచించు. తప్పు చేయాలనిపించదు. నా తండ్రికి నేను కళంకం తేవాలా అనుకుంటారంటే, నిజమైన కూతురు కొడుకు అయితే విలువలు తెలియని వారే మరి తగ్గించి తిరుగుతుంటారు బయట, నాశనం చేసేసారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రేమన్న పదం ఈ సమాజానికి తెలియదు. ప్రేమన్న పదానికి అర్థం ఈ సమాజానికి అందలేదు. ప్రేమ అంటే ఏంటో దేవుడు చూడు. తక్కువ చేయబడుతున్న లేయాన్ని ఎలా ఎత్తుతున్నాడు చూడండి దేవుడు. నిలబెడుతున్నాడు జీవితాన్ని, సంసార జీవితాన్ని కూడా సర్వోన్నతుడు చూస్తాడా అంటే చూస్తున్నాడు. దేవుడు సమాజం మీదే కాదు సంసార జీవితాన్ని కూడా చూస్తుంటాడు. దంపతుల మధ్య దేవుని కనుసన్నలు ఉంటాయి. సంసార జీవితంలో దేవుడు అబ్జర్వేషన్ ఉంటుంది. సమాజం మధ్య యువత తిరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరినై దేవుడు ఊరకే వదులుకోవాలనుకోడండి, తన ప్రేమకు గుండెలు కత్తుకోవాలనుకుంటాడు. నీ తల్లిలోకి వచ్చిన ప్రేమ ఎక్కడుందో తెలిసి ఆయనలో ఉన్నదే నీ తల్లిలో పెట్టాడు. నీ తల్లే కొంగు కత్తుకుంటుందంటే ఆ ప్రేమనిచ్చినవాడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందండి. ఎంత బాధ పెడతాం తెలుసా దేవుణ్ణి. ప్రేమిస్తున్నాడు ఇంక ఒత్తుకుంటుంది అనుకున్నాడు. ఈసారి ఆయన యాకోబు నన్ను అత్తుకుంటాడు అనుకుంది, కానీ అత్తుకోలేదు. అయినా మరలా రాహేలనకు తిరుగుతున్నాడు. ఈసారి నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది లేయకి. ఏంటి చూడండి ఆ ప్రేమ కింది వచ్చిన, ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టినప్పుడు ఆమెకు కానుపు ఊడికెను. అర్థమైపోయింది లేయకి, నిజమైన ప్రేమ అంటే నా భర్త నన్ను ప్రేమించడం కాదు, నిజమైన ప్రేమ అంటే నేను మనుషులు ప్రేమ సంపాదించుకోవడం కాదు. ఇంక నాకు అర్థమైంది, నేను ఎంతమంది పిల్లల కన్నా నేను ఎంత ప్రేమించినా నా భర్త నన్ను ప్రేమించడు. ఇక నన్ను ప్రేమించేది ఒకడు ఉన్నాడు, అతడే స్తుతులకు అర్హుడు. అందుకే నా కొడుకుకి నేను పేరు పెట్టుకుంటున్నాను యోధా. యోధా అన్న పేరుకి అర్థం స్తుతి. ఎవరిని స్తుతి? దేవునికి స్తుతి. ఇక నా యజ్ఞయాగాలు, నా సంసార జీవితం, నా శాసకాల జీవితం, నా స్తుతులన్నీ ఆ దేవునికే. నన్ను ప్రేమిస్తున్నది ఆ దేవుడే అని నిజమైన ప్రేమ గుర్తించింది లేయా. ఇప్పుడు దొంగ ప్రేమికులు కింద కనబడతారు చూడండి 30 అధ్యాయంలో ఏం చేస్తారో చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనబోవడం చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదనను, నేను చచ్చదనను. నువ్వు సాంగ్ రెడీ చేయ, నేను చచ్చదనను. సాంగ్ ఏ సాంగ్? మాది కాదు. సరే అది ఉంచు. ఇక్కడ ఒక మాట అంటాను చూడండి, నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా? ప్రేమలో వదిగుండరు. ఏం చేస్తారు? డిమాండ్ చేస్తారు. అది కాదు రాహేలు, మనకి పిల్లలు పుట్టడం లేదు కదా, మనం ఏదో ఒక మంచి ప్లానింగ్ చేద్దాం అన్న అంటుంది రాహేలు. ఏమని తెలుసా? నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా? మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు 7 ఇయర్స్ లవ్ చేసేవాడు. 7 ఇయర్స్ సంపూర్ణమైన ప్రేమ అన్నమాట వాడిది. 7 ఇయర్స్ కదా. ప్రారంభంలో ఆడు చూసేసరికి మాకే సిగ్గేసింది, చి మనకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, వీడు ప్రేమ చూస్తే ఏ భలే ఉందరా ఆడి కాపురం జీవితం. 1 ఇయర్ బాగానంద, 2 ఇయర్స్ బాగానంద, 3rd ఇయర్ వెళ్ళేసరికి వస్తువులన్నీ ఒక దిక్కు ఒక దిక్కు లేవు. టీవీ ఉండే స్థానంలో టీవీ లేదు, ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద వస్తువులు సరిగ్గా లేవు. ఏవైతే అక్కడ ఉండేవన్నీ గుమ్మం దగ్గరికి ఎందుకు వచ్చాయి అంటే వస్తాయి. మీకు అర్థమవుతుందిరా తర్వాత అంటున్నాడు. మీకు ఇప్పుడు తెలియదురా? మరి ఏమనలేవంటే ఏమంటాను రా, 7 ఇయర్స్ తిరిగాను ఏమనగలను నేను? ఏమీ అనలేదు. డిమాండ్ చేస్తుందరా నన్ను?
ఏమి వినదరా, ఏమన్నంటే చచ్చిపోతానంటే అది చచ్చిపోతే ఇంకెవడరా దిక్కు అని మాట్లాడుతున్నాడు. చూసారా 7 ఇయర్స్ ప్రేమ యాకోబుని బెదిరేస్తుందండి. రాహేలు ఇస్తావా చావమంటావా? లోబడరు, నువ్వు పెట్టుకున్న ప్రేమకు లోబడరు. నువ్వేదో అనుకుని వస్తావు, 7 ఏళ్ళు తిరిగైనా చెబుతావు, నన్ను చేసుకోమని నేను అడిగానా అని అడుగుతుంది ఆ రోజు. ఏం చెబుతావు? నా వెనక తిరగమని చెప్పానా అని అడుగుతుంది. ఏం చెబుతావు? నా తల్లిదండ్రుల నుంచి నీకోసమే కదా వచ్చేసానని చెబుతుంది. ఏం చెబుతావు? కొట్టలేవు, ఏమనలేవు, మాట అనలేవు, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. చివరికి అప్పుడు ఒరిజినల్ ప్రేమ బయటకు వచ్చేస్తుంది. యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు దేవుడు గుర్తించాడు యాకోబుకి. ప్రేమలో మధ్య వయసుకి వెళ్ళేసరికి అందరూ గుర్తొస్తాడు. ఎవరు? దేవుడు. నీకు లవ్ అని పేరు పెట్టుకుని వెళ్తున్నావు, నీకు 3 సంవత్సరాలు తిరిగేసరికి గుర్తొస్తాడు దేవుడు. విచిత్రమైన జోక్ ఉంటుందండి. ఫస్ట్లో ఎలా ఉంటుందంటే తెలుసా? పరమగీతాల్లో ఉంటుందండి జీవితం. పరమగీతమే. పరలోకంలో గీతాలు వేసుకుంటే ఎలా ఉంటుంది జీవితం? అలా ఉంటుందట. కొంచెం ప్రేమ అయిన తర్వాత అనిపిస్తుందట, ఏం జీవితం అండి, అంత ప్రసంగిలా ఉందండి జీవితం. వ్యర్థం వ్యర్థం భయ్య, నేను చెప్తున్నా సమస్తము వ్యర్థం. జీవితం అంటే నాకు అర్థమైంది ఏమీ లేదు, వ్యర్థం వ్యర్థం, కొలాప్స్ అంటాడు అంతే. ఆ తర్వాత ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత వెళ్ళాం, ఇంక డెఫినేషన్ లేదు, ఇక ఇలాపమే, ఇలాప వాక్యాలు. ఏడుస్తూనే ఉంటాడు, ఏమైందిరా మాట్లాడరంటే ఏం మాట్లాడమంటాడు. అయిపోయింది జీవితం, నా జీవితం అయిపోయింది. ఇంకా సమాధానం కూడా రాండి, అంటే మగాడు ఏడిస్తే ఎలా ఉంటుందండి? ఏమైందిరా ప్రేమ? యాకోబు జీవితం అలానే అయిపోయిందండి. ఫస్ట్ పరమగీతలు ఎంత 14 ఇయర్స్ సుదీర్ఘమైన ప్రేమ. పరమగీతాలు వేసుకున్నాడు. ఆ తర్వాత ప్రసంగి, పిల్లలు పుట్టడం లేదు కదా, ఇప్పుడు విలాపం వచ్చింది చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాన, ఏం పదం వాడుతున్నాడు చూడండి, నేను దేవునికి ప్రతిగా ఉన్నాను, నేను దేవునికి ప్రతిగా ఉన్నాను. దెబ్బగా దేవుడు గుర్తొచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను దేవునికి ప్రతిగా ఉన్నా, నాకు పిల్లల్ని ఇస్తావా చామంటావని అడిగింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? నేను దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? పిల్లల్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుడే పిల్లల్ని ఇస్తాడని పెద్దానికి తెలిసింది ప్రియురాలు తిట్టేసరికి. మరి లేయక ఎవరిచ్చారు? మరి అక్కడ గుర్తురాలేదా? అక్కడ మాత్రం గుర్తురాలేదు. ప్రియురాలు అడిగేసరికి అంటున్నాడు, దేవుడు పిల్లల్ని ఇవ్వాలి నేను కదనేసి. తప్పించుకోవడానికి ప్రేమికుల్ని ఎవరు అడ్డెట్టుకుంటున్నారు? దేవుడిని అడ్డెట్టుకున్నారు. తెలియదు ఆయనకి సొరకలు ఎక్కడేయాలో తెలుసు. 14 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత వినబడిన చేదు వార్త ఏంటో తెలుసు? సరే ఆయన ప్రియురాలు గొడ్రాలు రా అని. ప్రేమించావు ప్రేమించావు ప్రేమించావు, ఏం సాధించావు ఏం సాధించావు? 20 సంవత్సరాల తర్వాత ఎదుర్కోవడానికి పరుగు పరుగున తీస్తే ఆ రాహేలే ఆ దుష్ట సంబంధమైన విగ్రహాలను వెనకబెట్టుకు తెచ్చింది. ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావు? ఏ విధంగా సుఖపడ్డావు? ప్రేమ ప్రేమ అనే 14 సంవత్సరాలు తిరిగో, ఏ సుఖం వచ్చింది తన వల్ల? ఏమీ రాలేదు. ఒకరి మధ్య ఒకరు గొడవలు, ఒకరి మధ్య ఒకరు తన్నుకోడాలు, చివరికి దేవుణ్ణే అడ్డుపెట్టుకోడాలు. క్రైస్తవ పెళ్ళిళ్ళు అయిన తర్వాత క్రైస్తవ ప్రేమలు కూడా ఉంటాయి కదా, ఆ ప్రేమలు అయిన తర్వాత గొడవలు వచ్చేసి అనుకోండి, మధ్యలోకి దేని తీసుకొస్తారో తెలుసు? బైబిల్. అసలు మీరు క్రైస్తవులు కాదంటే మీరు ఎలా మాట్లాడతారు అంటది అప్పుడు? మీరు క్రైస్తవురాలు కాదని అప్పుడు అంటుంటుంది. మరి అప్పుడు గుర్తు రాలేదా క్రైస్తవులకి ప్రేమలు తగవు అని? గొడవ వచ్చేసరికి బైబిల్ మధ్యకి తెస్తావు, గొడవ వచ్చేసరికి దేవుని మధ్యకి లాక్కొస్తావు, అప్పుడు గుర్తు రాలేదు. సిగ్గు 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 అండి. సంఘంలో ఆర్గనైజర్స్గా ఉన్న యువకులు కూడా ప్రేమ అనే పేరుని వల్లిస్తున్నప్పుడు ఒళ్ళు మండుద్ది. లోకమా సంఘమా? అది లోకానికి సంఘానికి డిఫరెన్స్ లేదు. ఎందుకు అపవిత్రత? దేవుడు నీకు నిజమైన సహకారం ఇవ్వాలంటే మోకాలు వేసి అడుగు, ఎగురుకుంటూ వస్తుంది పక్షులుగా. ఇక నమ్మకం ఉందా? కావాలంటే అబ్జర్వ్ చేయి. యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఏం సుఖపడ్డాడు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఇసాకే హ్యాపీగా ఉన్నాడు. చూసావా బైబిల్లో? అరేంజ్డ్ మ్యారేజ్ అయింది, మోకాలు ప్రార్థన చేశాడు, పిల్ల కొండెత్తుకుని వచ్చేసింది ఎదురుగా. ఎవరావిడ? రెబక్కా. చూసారు
దేవుడి కనుసన్నంలో సెట్టింగ్ జరిగితే అలా ఉంటుంది. మన సెలక్షన్ చేసాం అనుకోండి, సెలక్షన్ మనం చేసే ఆప్షన్ ఆయనకి ఇస్తాం, అందుకే సెట్ అవ్వు. అది ఆదాముకి ఆప్షన్స్ తక్కువ, ఒకే ఆప్షన్ ఉంది, సెలక్షన్ ఈజీగా జరిగిపోయింది. ఇప్పుడు ఆదాములకి ఆప్షన్స్ ఎక్కువ, ఇప్పుడు ఆదాములకు ఇప్పుడు అవ్వలు ఎక్కువ కదా. ఇప్పుడు ఏ అవ్వని ఎంచుకుంటావు? కన్ఫ్యూజ్ వద్దు బ్రదర్, ప్రార్థన చేయి. నీ పక్కటెముకని తీసుకొచ్చి నీ పక్కన పెడతాడు. ప్రక్కటెముక అంటే వాళ్ళకు ఉంటుందని మళ్ళీ క్వశ్చన్ ఎక్కువ, రూపకలంకారంగా వాడు నిన్ను తీసుకొచ్చి నీ పక్కన పెడతా. ఆ నమ్మకం ఉందా? లేదండి. బైబిల్ పట్టుకున్నవారు ఇదే పదాలు, బైబిల్ పట్టుకున్నవారు ఇదే మార్గాలు, సమాజంలో ఉన్నవాడు అదే మార్గాలు. చిచ్చి సిగ్గు సిగ్గు సిగ్గు. క్రైస్తవుడు అంటే సమాజానికి రోల్ మోడల్. చూస్తే మరొక నీలా బ్రతకాలనిపించాలి. నువ్వు నిలబడితే నీ పవిత్రత చూసి అనేక మంది అడుగులేయాలి. ఏది పవిత్రత? దేవుడు ప్రేమించడం నేర్చుకో. కామ వికారమైన కోరికలకి యవనస్తుడిగా వస్తాయనుకోకండి, నడి వయసులో ఉన్నవారు కూడా వస్తాయి. దానికి విలువలతో కట్టకపోతే నడినెత్తి మీద కట్టి పేక మీద అడుగేసి కిందకు దొక్కేస్తాయి. అది ప్రేమ కాదు. మీరు అబ్జర్వేషన్ చేయండి, నాకు ఎప్పుడు క్వశ్చన్ వచ్చింది, యవనేచ్చల నుండి పారిపోతి మూతి, యవనేచ్చల నుండి పారిపోతి మూతి అని చెప్తుంటాడు ఆ కుమారుడికి ఎవరు? పర్సనల్ లెటర్లో పౌలు గారు. ఇందాక చదివాం కదా వాక్యపట్నం, యవనేచ్చల నుండి పారిపో, యవనేచ్చల నుండి పారిపోటు. యవనేచ్చల నుండి ఎట్లా పారిపోను? నేను ఎక్కడికి పారిపోను? లోనే కదా ఉంటాయి. మరి నేను ఎట్లా పారిపోయేది? పారిపో అన్నది యవనేచ్చల నుండి అంటే ఆ కల్చర్ నుండి, ఆ వాతావరణం నుండి మనం పారిపోవాలి. అది దుష్ట సాంగత్యం. అది ఒకడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడా, వాడితో మాట్లాడడం తగ్గించు. ఒకడు తప్పుడు సజెషన్స్ ఇస్తున్నాడా, కలపకు మాట వాడుతో. అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటున్నారా, వెళ్ళకండి వాడితో. అవన్నీ యవనేచ్చలు, పారిపోవాలి అక్కడ ఉండే. ఒకరోజు ఏసీపు మనకు తెలుసు కదండి, సందర్భం గుర్తు చేస్తానంటే, ఆయన కల్పించుకోలేదు వాతావరణం, కల్పింపబడితే వచ్చింది వాతావరణం. ఆయన ఏం కావాలని కల్పించుకున్నాడా? లేదు. మనం కల్పించుకుంటాం. ఆయనకు వద్దంటే ఆయన ఎదురుగా వచ్చి నిలబడింది ఆ వాతావరణం. ఆయన అక్కడ నుండి ఏమయ్యాడు? పారిపోయాడు. దావీదు ఏం చేశాడు? వాతావరణం ముందు నిలబడ్డాడు. పారిపోతే ఎలా ఉంటుందో దావీదును చూడు, పరిగెడితే ఎలా ఉంటుందో యేసేపును చూడు. యేసేపు పరిగెట్టాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు నిలబడి చూశాడు, సింహాసనం దిగి అరణ్యంలో ఉత్తుకాలుతో నడిచాడు. గుర్తొస్తుందవి? క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అవన్నీ బైబిల్లో, లవ్ స్టోరీ ఉన్నవారికి. జీవితం అంటే చాలా ఉంది దేవునిలో. జీవితం అంటే ఎన్నో విలువలు ఉంటాయి దేవుళ్ళో. వాటి కట్టబడడం నేర్చుకో. యవ్వన కాలం ముందు యెహోవ కాడెత్తుకోవడం నేర్చుకో. ఆ జీవితం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. కొట్టుకు చచ్చిపోతున్నారండి ఇద్దరు, రాహేలు యాకోబు. ఒకరోజు వచ్చింది అక్క అని పిలిచింది. ఏం చెల్లి, ఏం లోపం వచ్చిందమ్మా అని అడిగింది. ఎవరు? పిలుపులో బట్టి మనకి లోపం ఏదో తెలిసిపోతుంటుంది. అప్పటి వరకు అన్న అన్నాను, అన్నయ్య అన్నాడంటే ఇడికి ఏదో మనతో పని ఉందన్నమాట. అప్పటి వరకు మామూలుగా వదిన 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 అన్నది అనుకోండి, వదినా అన్నది అనుకోండి, కూతురికి ఏదో అవసరం వచ్చి ఉండదు. ఇప్పుడు వచ్చింది అక్క, లే అక్క. ఏ తల్లి? రాహేలు. అప్పుడు అడుగుతుంది, నీకు విషయం చెబుతాను అక్క, హస్బెండ్తో కూడా గొడవలైపోతుంది, నీకు తెలియని సంగత. నాకున్న లోపం ఏంటో నీకు తెలుసు, ఎన్నున్నా నాకేం లేవు, పిల్లలు లేరు. దీనికి ఇరుగుడో పరిష్కారం ఏదో ఒకటి చేద్దాం అక్క. రాత్రి రూబేను పెద్ద కొడుకు, మన కొడుకు పెద్ద కొడుకు, పొలానికి వెళ్ళాడంట కదా, పుత్రదాక్ష వృక్ష పొలములు తెచ్చాడట కదా, నాకు నివ్వక్క అని అడిగింది. ఏ పోవే అన్నది ఎవరు? రాహే. ఒకరోజు లే అని పొమ్మన్నారు, ఇప్పుడు ఎవరు పొమ్మంటున్నారు? లేయే పొమ్మంటుంది. ఒకరోజు లే అని ద్వేషించారు, ఇప్పుడు రాహేలు కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఎవరైతే నేను తక్కువ చేశారో వారే నీ దగ్గరకు ఒకరోజు వచ్చి అడుగుతారు, అడుక్కొనేలా చేస్తాడు దేవుడు నమ్ము. ఎవరైతే నేను వద్దన్నారో ఒకరోజు వాళ్ళే నీ దగ్గరకు ఎదుక్కుంటూ వస్తారు. లేయను తక్కువ చేశారు, హేళన చేశారు, అవమానించారు. ఈరోజు లేయా దగ్గరికి వచ్చి సిగ్గుమాలిన ముఖంతో అడుగుతుంది, అక్క నీ పుత్రదాక్ష వృక్షపళ్ళు నాకు బెట్టవా అని. చూడండి వచనం, చూడండి అదే 30 అధ్యాయం 14 వచనం, గోధుమల కోత కాలములో
రూబేను వెళ్ళి పొలములో పుత్రద్రాక్ష వృక్షపు పండ్లు చూసి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రద్రాక్ష వృక్ష పండుల్లో కొన్ని నాకు దయచేయమని లేయుతానగా, ఆమె నా భర్తను తీసుకుంటువే, అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రద్రాక్ష వృక్ష పండ్లు తీసుకుందవా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుణ్ణి వృక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీ దగ్గర బస చేయవచ్చు, నీతో ఉండవచ్చు. ఏమంటుందో చూసారా? అంటే పిల్లలు పుట్టకపోయేసరికి ఎవరిని సంప్రదిస్తుందో తెలుసా రాహేలు? అదేంటంటారు దాన్ని? ఆయుర్వేదం నిపుణుల్ని సంప్రదిస్తుందండి. ఆయుర్వేదమే కదా అది. పుత్రద్రాక్ష వృక్ష పండ్లు తింటే పిల్లలు పుడతారని చెప్పారు సమాజంలో ఎవరు. అందుకే పిల్లలు పుట్టకపోయేసరికి ఎక్కువ మంది మనకి ఇచ్చే సజెషన్స్ ఏంటో తెలుసా? ఆయుర్వేదం వాడండి, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టకపోయేసరికి మనం చెప్పేది ఏంటో తెలుసా? పలానా డాక్టర్ని సంప్రదించండి, పిల్లలు పుడతారండి. నేను చెబుతున్నాను, నువ్వెవరిని సంప్రదించినా దేవుని సెలవు లేదే పిల్లలు పుట్టరగాక పుట్టరు. డాక్టర్ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. దేవుని సెలవు లేదే పుట్టడం అనేది అసంభవం. రాహేలు పిచ్చి పనులు చేస్తుంది, వైద్యం చేయించుకుంటే ప్రకృతి సంబంధమైన ఆ వరాలని ఆ ఫలాన్ని తింటే నాకు పిల్లలు పుడతారనుకుంటుంది, ప్రకృతి వైద్యాన్ని సంప్రదిస్తుంది. ప్రకృతి వైద్యాన్ని సంప్రదించినా పిల్లలు పుట్టలేదు రాహేలకి. వాడింది మెడిసిన్, వాడింది ఈ చిత్రం ఏంటో తెలుసా? ఆ రోజు ఆ రాత్రి ఆ పండ్లు తింటే నాకు రిజల్ట్ వస్తుంది అనుకుంది రాహేలు. కానీ మరలా రిజల్ట్ వచ్చింది ఎవరికో తెలుసా? లేయకి. తెలుసు, దెబ్బ మీద దెబ్బ లెగకుండా కొడుతున్నాడు దేవుడు. ఎందుకు? ఏది నిజమైన ప్రేమో నీకు తెలియాలి, ఎవరి ప్రేమలో ఎన్ని విలువలు ఉన్నాయో నీకు తెలియాలి. మరలా లేయా గర్భవతి అవుతుంది, మరలా రాహేలు గడ్రాలుగానే మిగిలిపోతుంది. ఒకరోజు తీవ్రంగా ఆలోచించింది, నాకెందుకు పిల్లలు పుట్టడం లేదనేసి. నా అక్కకెందుకు ఇంతమంది పిల్లలు పుడుతున్నారు, నాకెందుకు పిల్లలు పుట్టడం లేదు. ఆలోచించి ఆ రోజు అడిగింది, ఎవరినైతే అడగాలో ఆయన్నే అడిగింది. మార్పు వచ్చింది. నిజమైన ప్రేమ యాకోబులో లేదు, ఆయన ప్రేమ దేవునిలో ఉంది అని అర్థం చేసుకుంది. అప్పుడు ఏం చేస్తుందో చూడండి, 21వ వచనం. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనాన్ని పెట్టును లేయే మరలం. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెలిసెను. అక్కడ మాట జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని మనవి ఈక్వల్ టు ప్రార్థన. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తుంది? దేవునికి ప్రార్థన చేసింది. ఇదేదో మొదట్లోనే చేస్తే బాగుండేదండి. అన్ని సంప్రదింపులు అయిపోయినాయి, చివరకు కుదేలు పడిపోయి అర్థమైంది మక్కకి సహాయం దేవుని దగ్గర నుండి వచ్చింది. ఇప్పుడు నేను మనవి చేయవలసినది యాకోబు దగ్గర కాదు, ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అర్థమైంది, ఎప్పుడైతే దేవుడిని అడిగిందో దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది ఏది నిజమైన ప్రేమ. దేవుని ప్రేమే నిజమైన ప్రేమ. మరొక మంచి సందర్భం చూసి తెర మీద మనం పాట చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం నుండి, లేయా యాకోబునకు కనిన కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచిన ఒక రాజు కొడుకు ఇశ్రాయేలు కుమార్తెని బాహాటంగా అవమానిస్తున్నాడు. దీనా చేసిన తప్పేంటో తెలుసా? అలా తిరిగి వద్దాం అనుకున్నది, బయటికి వెళ్ళిందన్నమాట. వెళ్ళి పరాయి దేశంలోకి వెళ్ళి పరాయి దేశపు కుమార్తెలతో స్నేహం చేయాలనుకుంది.
ఒక విషయం గుర్తుపెట్టుకో, విశ్వాస కాని వారితో స్నేహబంధాలు చేయడానికి ముందుకెళ్ళకూడదు, ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి. లేయా కుమార్తె దేనా చేస్తున్న తప్పేంటో తెలుసా? పరాయి దేశానికి వెళ్ళింది. పరాయి దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో చూడాలనుకుందంట. దేశపు కుమార్తెలు ఎలా ఉంటే ఇవిడికి ఎందుకు? అదే తప్పటడుగు. చూడడానికి వెళ్ళింది, ఆమె ఎవరినో చూడాలనుకుంది. ఈమెను ఒక దుష్టుడు చూశాడు, దుష్టపు తలంపులతో ఒక పురుషుడు చూశాడు. వెంటనే అనుకున్నాడు, ఈ అందాన్ని నేను ఎలా అయినా అనుభవించాలనేసి. ఎక్కడికక్కడే వెంటనే ఆ జీవితం చిదిగిపోయిందండి. దాన్ని మాట్లాడుకుంటే ఏమంటారో తెలుసా? చట్ట పరిభాషలో అత్యాసారం అంటారు దాన్ని. పాడు చేశారు. 70 ఏట్లు మొన్న మొన్న కాదు, క్రీస్తు పూర్వం ఉంటున్నాయి. అత్యాసారాల నమోదు మొన్న మొన్నవి కాదు, క్రీస్తు పూర్వం నుండి కనబడుతున్నాయి. ఆ యువతి చేసిన తప్పు తల్లిదండ్రులకి మాట కూడా చెప్పకుండా ఇల్లు ఉండాలి. ఆ రోజు ఒకసారి చెబితే ఖచ్చితంగా ఆ రోజు లే ఎలనీయకపోదునేమో. ఆ రోజు యాకోబుకి చెప్పుంటే తోడునిచ్చి పంపించదడేమో. చెప్పకుండా ఇల్లు ఉండాలి. అందుకే ఘోరం జరిగిపోయింది. వెంటనే జరిగిన తర్వాత ఆ కుమారుడిని సైని ఆ కుమార్తెని ఈ కుమారుడు సైనించిన తర్వాత వాడుతున్న పదం ఏంటో చూడండి, ఎంత విచిత్రంగా ఉంది. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ముందు ఏం తన్నుకొచ్చింది? కామం. ఆ కామం ఇంకా తన మీద రగులుకుంటున్నప్పుడు తనతో ప్రేమగా మాట్లాడుతూ తగిలించిన పదమేంటి? ప్రేమ. ఇక్కడేసిన ఆ యువకుడేసిన తప్పటడుగు ఊరిని ఊరిని ఒల్లకడి చేసి పడేసింది. ఇంటికి వెళ్ళినారా చదవండి. అన్నలందరూ పగబెట్టి చివరకు ఊరినే తగలెట్టి పాడేశారండి. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక విచిత్రమైన నుంచి వచ్చింది, మీరు చదివిరలేదు. ఒక ఆడకూతురు చేసిన తప్పుకి శ్రీకాకుళం జిల్లానే లేచిపోయే రోజులు వచ్చేసినాయి. అప్పుడు తెలుసా మీకు, మనం చాలా చిన్నోళ్ళం అప్పుడు. ఆ న్యూస్ చాలా కాలం అలచలు చేసింది. ఆమె చేసిన తప్పు తప్పటడుగు ఊరిని ఊరిని వల్లకాడి చేసి పడేసింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేసింది. తెలియక చేసిన తప్పు చివరికి సరిదిద్దుకుందాం అనుకునేసరికి పెద్దలందరి జీవితాలు ఆవిరైపోయాయి. ఒకరిని ఒకరు నరికేసుకున్నారు. ఎన్ని కుటుంబాలు చచ్చిపోవట్లేదండి యువత వల్ల, ఎన్ని కుటుంబాలు తన్నుకు చావటం లేదండి యువత వల్ల. లేయ కుమార్తె దేనా చేసిన తప్పు బయటికి వెళ్ళింది. ఆ తప్పు మీద మరో తప్పు చేశాడు బయట ఉన్నవాడు. ఈ తప్పును సరిదిద్దుకుందాం అనుకుంటున్నాడు, సరిదిద్దుకుందాం, తనను పెళ్లి చేసుకుందాం, నా తప్పుని మరలా సరి చేసుకుందాం అనుకునేంత లోపే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. తండ్రి కుటుంబాన్ని స్వజనులందరినీ ఇశ్రాయేలు పురుషులు వచ్చి కత్తివాత చంపేశారు. మొదటిసారి పెళ్లి చేసుకుంటే అడిగితే ఎంత బాగుండేదండి. అప్పుడు తప్పు చేశారు. తప్పు చేసి సరి చేసుకుందాం లే అనేసరికి చాలా జరిగిపోవాల్సిన ఘోరాలు జరిగిపోతాయి. ఒక సాంగ్ చూస్తారు కానీ, ప్రేమ అనే మాయలో పడింది ఒక పసి కోన ఆడకూతురు. తల్లిదండ్రులు ప్రేమను మర్చిపోయింది. మర్చిపోయి బయటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఆ ప్రేమలో విలవిలలాడుతూ అదే జీవితం అనుకుంది. చివరికి తిరిగి వచ్చేసరికి తన జీవితం ఏమైపోయిందో ఈ చక్కటి దృశ్యాన్ని చూడండి. మరొక సందర్భంతో కలుసుకుందాం. లైట్స్ ఆఫ్. యువకుడు చచ్చిపోయాడండి. మంచి వయసులో 29 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును స్నేహాలు చేస్తున్నప్పుడు యువత బీ కేర్ఫుల్. ఎవడితో పడితే వాడి స్నేహం చెయ్యొద్దు. వాడు అన్నా అన్న పిలిచిన, చెల్లి అని పిలిచిన వాడు వేగు, వాడు మంచివాడు కాకపోతే అవిశ్వాసితో విశ్వాసికి సంబంధమే లేదు, వద్దది. కిందికేం జరుగుతుందో చూడండి. తామారు కన్య అయినందున ఆమె ఏమి చేయనల వలన దుర్లభమని ఆమె అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లినైన తామారును బట్టి సిక్కిపోయెను. ఏ పాపం ఏమైంది? లోన మనోవేదన వ్యామోహం. లస్ట్కి లవ్కున్న తేడా అదే. లవ్వే ప్రేమ అంటాడు కిందకు వచ్చేసరికి.
అలా మాట్లాడుతూ వచ్చేసరికి దిక్కుమాలిన సజెషన్ ఇస్తాడు, మీ చెల్లిని వంట చేసి తీసుకురమ్మను, లోనకు వచ్చిన తర్వాత వంట వడ్డిస్తున్నప్పుడు చేయి పట్టుకో, నువ్వే ఆ గదిలో అత్యాచారం చేసి, అన్నా అన్నా ఇది తగదన్నా ఇది మనకు తగదు అని ఆడకూతురు బతిములు ఆడుకుంటున్నా ఏం చేస్తాడో తెలుసా, మృగంలో మీద పడి చరిచేస్తాడండి. నాన్న భరించలేడు దావీదు, మన నాన్న భరించలేడిది. ఈ వార్త వింటే మన రాజకుటుంబానికి అవమానం, రాజకుమార్తెకి ఇలా జరగకూడదు, నువ్వు నాకన్నా నా ఎదుటి నువ్వు ఇలా ప్రవర్తించకూడదని బిక్కు బిక్కుమని ఏడుస్తున్నా, బలవంతంగా లోపరుచుకొని గడియలు పెట్టి తన అత్యాచారం చేసి బయటికి పంపేస్తాడండి. అవమానంతో ఆడకూతురు రంగురంగుల చీర కట్టుకుని అన్నకు వంట వడ్డిద్దామని వెళ్ళింది, చివరికి ఆ రంగుల చీర చిరిగిపోయి బయటకు వచ్చింది. అప్పుడు వాడు వాడుతున్న పదం ఏంటో చూడండి, లవ్ లస్ట్ ఏంటో అర్థం అవుతుంది మీకు. 13వ వచనం అమ్నోను ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమె ప్రేమించిన దానికంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి, అక్కడ పదం వాడారు చూడండి, అది వరకు ప్రేమించి మొదటి వచనంలో ఏమాడాడు, మోహించి, ఇక్కడికి వచ్చేసరికి ఏమాడుతున్నాడు, ప్రేమించి. అంటే మోహమే ప్రేమగా భ్రమపడ్డాడు అమ్నోను. చివరికి చెల్లెలకే అన్యాయం చేసేసాడు. అండి అన్నా అని పిలుస్తున్నప్పుడు వీటికి సిగ్గు రాలేదండి, నేను అడుగుతున్నాను, అన్నా అని పిలుస్తున్నప్పుడు అక్కడే చచ్చిపోవాలి వాడు, ఆయన సిగ్గు రాలేదు. చెల్లెలని చూడకుండా సొంత చెల్లెండి ఒకే బ్లడ్ను పంచుకుని పుట్టారు, చర్చేసి రక్తం పంచి పుట్టినట్టు ఎలా ఉన్నాడంటే బయట అన్నాన్ని పిలిస్తే ఎట్లా నవ్వుతున్నావు చెల్లి, ఎట్లా నవ్వుతున్నావు, నమ్మొచ్చా అసలు, నన్ను అడిగితే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పనా, మీ అమ్మే మీ నాన్నే, నీ ఏజ్ దాటి వచ్చారు వాళ్ళు, నువ్వున్న వయసు అనుభవించి వచ్చారు వాళ్ళు, వాళ్ళకన్నా తెలుసా, పర్సనల్గా ఏదైనా పంచుకోవాలంటే మీ అమ్మతో చెప్పుకో, మీ అమ్మగారి కన్నా ఎవరు నీకు ప్రియురాలు స్నేహితురాలు కాదు, తన చెబుతుంది. నీ వయసుకు సమకాలీన వయసు ఉన్నవారు చెబితే వారేం చెబుతారు, నీ దగ్గర ఏ బూడిద ఉందో వాళ్ళ దగ్గర అదే బూడిద వస్తాయి, ఇద్దరు రాసుకుంటే రాలేదేంటి బూడిదే. ఆవిడ చెప్పు అమ్మ ఇలా ఉందమ్మా పరిస్థితి ఇదమ్మా నేను ఏం చేయాలనుకుంటే చెబుతుంది అమ్మ, అనుభవంతో చెబుతుంది తల్లి ఈ సమయంలో ఇలా ఉండాలమ్మా అని. నాన్నకు చెప్పెళ్ళి నాన్న నా స్నేహితులు నన్ను ఎలా ప్రేరేపిస్తున్నారు నేనేం చేయను నాన్నంటే తప్పురా నాన్న అని చెప్తాడు. ఆ టైంలో నువ్వు ఎలా వ్యవహరించాలో మీ నాన్న నేర్పిస్తాడు. మీ నాన్నకు రాలేదా వయసు, మీ నాన్నకు తెలియదా అనుభవం, స్నేహితుడితో చెప్తారండి, స్నేహితులు ఏదో అందులో పిహెచ్డీ చేసినట్టు స్నేహితుడితోనే అన్నీ పంచుకుంటారు. స్నేహితుడితో దయచేసి ఏవి పంచుకోవద్దు, ఎందుకో తెలుసా, ముఖ్య స్నేహితుడే చెప్పింది బైబిల్, వాడే మోసం చేస్తాడు అన్నది. నీ ముఖ్య స్నేహితుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటో వాడే చంపేస్తాడు నిన్ను ఒకరోజు. నమ్మొద్దు అంది బైబిల్, బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మొద్దు, ఎవరు నమ్ము, యెహోవాని నమ్ముకుంటే మేలు అంతే. మనుషులు నమ్మడం ఎప్పటికైనా మోసమే. అమ్నోను ద్వేషించాడు, చివరికి అవమానించి ఆ రంగురంగు చీరలు కట్టుకున్న ఆడ కూతుర్ని నడి బజార్లోకి దోసేసాడంటే, బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ బూడిద జల్లుకుని, ఇస్రాయేల్ సంస్కృతి అది, బూడిద జల్లుకుని ఏడుస్తూ బిక్కు బిక్కు అని ఉండిపోయింది. మొదటే ఈడు చూపులు ఇలా ఉన్నాయని గ్రహిస్తే తనకంత అన్యాయం జరిగేది కాదు. పురుషుల సైకాలజీ చెప్పాడు కదండి యేసుక్రీస్తు, పురుషుల యొక్క సైకాలజీ చెప్పాడు. ఒక పురుషుని ఎలా అంచనా వేయొచ్చన్నాడు తెలుసా మహనీయుడు, వాడు చూపుల్లో తెలిసిపోతాడు అంటాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు వాడు అబ్జర్వేషన్ చేయి, వాడి చూపుల కదలికను అబ్జర్వేషన్ చేయి, వాడి కామ వికారమైన చూపులు నీకు కనబడుతున్నప్పుడు వాడు మోహపు చూపును చూస్తే తెలుస్తుంది ఈడు తేడా అని. అప్పుడే జాగ్రత్త పడిపోవాలంటే అన్నే కదనుకుంది. వాడి చూపులను చూస్తే వాడి చూపుల్లో హృదయంలో ఉన్నదంతా కళ్ళల్లో కనబడేది, వాడు చేస్తున్న కుట్రంతా వాడి ముఖంలో కనబడేది. అన్నే కదనుకుని మోసపోయి వెళ్ళిపోయింది. అక్కడే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే తన జీవితం చాలా బాగుండేదంటే. స్నేహితుల్ని నమ్మొద్దు యువత, నీ దగ్గరకు ఉన్నవారు ఎవరిని నమ్మడానికి ఇష్టపడకు, నీ కుటుంబానికన్నా ఎక్కువగా ఎవరికి విలువనివ్వకు.
దావీదు లాంటి రాజుకే కళంకం తెచ్చిన పిల్లలు ఉన్నారంటే మన పిల్లలు తేరు అనుకోవద్దు. దావీదుకే తలవంపులు తీసుకొచ్చారంటే మన పిల్లలు తీసుకురావద్దు అనుకోవద్దు. దివారాత్రులు బైబిల్ చదివేవాడికి, బైబిల్ ధ్యానించేవాడిని కుటుంబానికి అలాంటి గతి పట్టిందంటే అప్పుడప్పుడు బైబిల్ ధ్యానించే మన కుటుంబానికి ఏ గతి పడుతుందో ఆలోచించండి. దివారాత్రులతో దేవునితో గడిపే ఆ తండ్రి మనసు అలా అయిపోయిందంటే అప్పుడప్పుడు దేవునితో గడిపే మన మనసు ఏమైపోద్దో ఆలోచించండి. ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులను అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో, వాళ్ళ అమ్మని అబ్జర్వ్ చేస్తుంది, ఎంత పిల్లండి 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే అంతే చిన్న పిల్ల బుల్లి చేతులు వేసుకుని ఉంది. వాళ్ళ అమ్మ అలా వెళ్ళేసరికి ఆ స్టూల్ మీద కూర్చుని వాళ్ళ అమ్మ వదిలేసిన పాత్రలు తోముతుంది. అలా చూసారా వీడియో, అది చిన్ని చేతులు చిన్న సబ్బు పెట్టి అలా తోముతూ ఉందండి. అంటే అమ్మని చూస్తుంది చాలా సీరియస్గా తోమేస్తుంది. ఆవిడ వీడియో తీసిన అనవసరం, ఆవిడకి సీరియస్గా తోమేస్తుంది. ఎందుకంటే అమ్మని చూస్తుంది అన్నమాట, అబ్జర్వేషన్ చేస్తుంది, అమ్మని అలా చూస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాన్న బయటకు వెళ్ళినప్పుడు నాన్న చెప్పులు వేసుకుని, అప్పుడప్పుడు నాన్న బయటకు వెళ్ళినప్పుడు నాన్న షర్ట్ వేసుకుని, అప్పుడప్పుడు నాన్న బయటకు వెళ్ళినప్పుడు నాన్న వేసుకున్న ఫ్యాంట్ వేసుకుని, అప్పుడప్పుడు నాన్న బయటకు వెళ్ళినప్పుడు నాన్న పెట్టుకునే కళ్ళద్దాలు పెట్టుకోవడం పిల్లలు ఇమిటేట్ చేద్దాం అనుకుంటారు తల్లిదండ్రులని. నువ్వు మన్ని చెడు పనులు చేసి పిల్లలకు మంచి మాటలు చెప్పాలనుకుంటే వింటారనుకుంటున్నావా? వినరు. నువ్వు మంచిగా వారి మధ్య విలువలు కనపరచు, నీ మాట తోచా తప్పకుండా బాటేస్తారు. ఈ కుటుంబంలో ఘోరాతి ఘోరమైన ఘోరం జరిగిపోయింది, నాశనం అయిపోయారండి. నిజమైన ప్రేమను ఈ యువత గుర్తించలేకపోతుంది. సామెతల గ్రంథంలో విలువ కలిగిన ఒక మాట జ్ఞాని అయిన సొలొమోను తెలియజేశాడు. ఆ మాట చూసి ముగింపుకు మనం వెళదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. ఏమంటున్నాడు చూసారా? దేవుడే అంటున్నాడని. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు ప్రేమించకపోయినా ప్రేమించాడు. ప్రేమకు అర్థం చెప్పాడండి బైబిల్లో. బైబిల్ రచయితలు దేవుని ప్రేమను వర్ణిస్తున్నప్పుడు నువ్వు గదిలోకి వచ్చిన బైబిల్ చదివితే నీకు మనసు ఉంటే ఏడ్చేస్తావు తెలుసు, తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అనేసి. బైబిల్లో దేవుని ప్రేమ బరువు మనకు అర్థమైతే ఇక దేనిని మనకు ప్రేమించాలనిపించదండి. ఎంతగా ప్రేమించాడు తెలుసా? నిన్ను నన్ను దగ్గర చేసుకోవడానికి తన ప్రియ కుమారుని భూమి మీదకు పంపి బలి చేసాడు మన కొరకు. అది ప్రేమ అంటే. మనల్ని సంపాదించుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి ప్రియ కుమారుని భూమి మీదకి దించేశాడంటే చంపేశాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ కేకలు వేస్తున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు స్వరాన్ని తండ్రి అని పిలుస్తున్న ఆ స్వరాన్ని కూడా వినలేదు పరమందున్న తండ్రి. ఎందుకు? ప్రేమ. నువ్వంటే ప్రేమ, పిచ్చి ప్రేమ ఆయనకి. నువ్వు ఆయన పట్టించుకోవు, ఆయన మాటలు చదవు, కనీసం మోకాలు వేసి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడు, అయినా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు మార్గం నెలతున్నప్పుడు నిన్ను చూస్తాడు, ఇంటికి వస్తున్నప్పుడు నిన్ను చూస్తాడు, మధ్యాహ్నం భోజనం పెట్టేది ఆయనే, మీ అమ్మ కాదు క్యారేజీ పెడతా నీకు, నీకు ఉదయకాలపు టిఫిన్ పెట్టేది ఆయనే. ఆయన సెలవు లేదే ఎవడు భోజనం చేయలేడని ఉంది బైబిల్లో. ప్రతి మెతుకు తింటున్నావంటే నువ్వు ఆయన పట్టించుకోకపోయినా నిన్ను 3 పుట్ల పోషిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి గిట్టకపోయినా, నువ్వంటే ఆయన పట్టించుకోకపోయినా నీకు ఆయుష్నిస్తున్నాడు, ఆక్సిజన్ ఇచ్చి నిన్ను భూమి మీద బంతుల్లా తిరగనిస్తున్నాడు. ఎక్కడ అర్థం చేసుకుంటుందండి ప్రేమ? ఎత్తు పట్టుకున్నాడు కదండి విశ్వంలో మనల్ని. బిగించాడు, అయినా వదిలేసాడు, అయినా చూస్తున్నాడు, ఇంకా చూస్తున్నాడు, ఇంకా తిరగడం లేదు. ఒకరోజు ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను తెలియజేయడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు బైబిల్ రచయిత. అన్నాడు ఎంతో ప్రేమించడం అంటే ఏంటండి అని అడిగితే అన్నాడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాడు అన్నాడు. అది ఎంతో ప్రేమించడం అంటే. దేవుడు ఎంతో ప్రేమించాడు, దాని వర్ణన ఎలా తెలియజేశాడు తెలుసా గ్రంథకర్త? తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేసాడండి. ఈ ప్రేమ కనబడలేదా? ఏది నిజమైన ప్రేమను మనం అంచనా వేసుకుంటున్నప్పుడు తెలియలేదా? దేవుని సెలవు లేకపోతే ఎవరండి కూర్చుల మీద కూర్చునేది? దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఎవరండి బతికి బట్ట కట్టగలిగేది?
ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి ఆయన ప్రేమను పట్టించుకోకుండా తిరుగుతున్న ఒకరోజు యేసుక్రీస్తుకు వచ్చి భూమి మీదకు వచ్చి మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? ప్రియురాలా అని పిలిచాడు నిన్ను. నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. నువ్వే అప్పటికి నువ్వేమైనా పవిత్రమైన కన్యం అనుకున్నావా? కాదే. అప్పటికి మన జీవితంలో ఎన్ని మచ్చలు ఉండాలో అన్ని మచ్చలు ఉన్నాయి, ఎంతగా చెడిపోవాలి అన్ని లోకపు మచ్చలు మనలో ఉన్నాయి. అయినా మనల్ని పిలిచాడండి, దగ్గర పిలిచి నిలబెట్టుకున్నాడు. తన వాక్యం అనే ఉదక స్నానం చేత కడిగి ఎదుట నిలబెట్టుకున్నాన్న మాట ఏంటో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎవడండి లోకంలో ప్రేమించేది? ఓ పిల్లకి పలానోడితో తిరిగిందంటే పెళ్లి చేసుకుంటాడు, ఇంకొకటి పెళ్లి చేసుకుంటాడేమో, చేసుకోడు. తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పోన్ ఎంగేజ్ వస్తుందని చెప్పు. ఎలా అయినా సరే నెక్స్ట్ పోస్ట్ పోన్ అవుతుంది వివాహం. ఇన్ని బాక్స్ నిండిందంటేనే కంగారు అయిపోతారు పురుషులందరూ. వాట్సాప్ ఎప్పుడు ఆన్లైన్లో కనబడుతుందంటే ఏంటి సంగతి అని అడుగుతాడు. కానీ యేసుక్రీస్తు అన్ని తప్పులు ఉన్నాయి మన జీవితంలో, కానీ యేసుక్రీస్తు నిన్ను కడిగి నిలబెట్టుకున్నాడు. ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగారు. దేవుడే దీనుడై భూమి మీదకి వచ్చి మనం ప్రేమించమని అడుగుతున్నాడు. అర్థం అవుదండి ఈ గుడ్డు ప్రపంచానికి. ఆయనే భూమి మీదకి వచ్చి మనం ప్రేమించమని అడుగుతున్నాడు. ఆ వర్ణన పౌలు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. చివరిగా పాడ చూసి ముగించుకుందాం. ఎబిసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబిసీలకు రాసిన పత్రిక 5:25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించుడి అన్న దానికి పర్యాయ పదం కాదు, అది వ్యతిరేక పదం. టెన్సెస్ తెలుసు కదా, ఇక్కడ వ్యతిరేక పదం వాడుతున్నాడు. ప్రేమించండి అంటున్నాడంటే పురుషులు ప్రేమించరు అని దాని అర్థం. మరి మొదట్లో ప్రేమిస్తారు, పెళ్ళైన కొత్తలో ప్రేమిస్తారు, ఆ తర్వాత భార్యను ప్రేమించరు. అదే చెప్తున్నాడు, ప్రేమ అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. అది లవ్వా హెరెంచడా ఏదో ఒకటి చెబుతున్నాడు. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. పురుషులు అడుగుతున్నారు, మాకు ప్రేమించడం అంటే ఏంటో తెలియట్లేదండి అని. అప్పుడు చెప్పాడు ఎలా ప్రేమించాలో తెలుసా భార్యల్ని, చెబుతున్నాడు కిందకి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనేను. పురుషులారా భార్యను ప్రేమించడం అంటే ప్రేమకు అర్థం ఏంటో చెప్పాడు. నీ పవిత్రమైన కన్య అది పవిత్రమైనది కాదు అని నువ్వు గుర్తెరిగినా, ఇప్పుడు పవిత్రమైనదని నువ్వు అనుకుంటున్నావు, ఒకప్పుడు పవిత్రమైనదని కాదని నీకు తెలిసినా నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడు అలానే ప్రేమించాలి. సంఘాన్ని యేసు ప్రేమించే సమయానికి సంఘం పూర్తిగా లోకంతో కలిసిపోయింది, సంఘం పూర్తిగా చెడిపోయింది. ఒక మంచి పదాలు వాడాడండి, కడిగి తన ఎదుట నిలబెట్టుకొని చివరికి సంఘం కొరకు తన ప్రాణాన్ని తనను తానే అప్పగించుకున్నాడు. ఈ బంధం, ఈ ప్రేమ విలువలు, ఏది నిజమైన ప్రేమ అని నీకు అర్థం కావాలంటే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చూడు, అప్పుడు అర్థమవుద్ది ఎలా ప్రేమించాలో. ఒక మనిషిని ఎలా ప్రేమించాలో, దేవుని ప్రేమ మనిషికి ఉన్న మధ్య ప్రేమను ఆలోచించు. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనం బాగాలేదండి, ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని నిలబెట్టుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు ఎలా వచ్చాడో తెలుసా? ఉన్నతమైన లోకాన్ని వదిలేసి ఏమీ లేని లోకానికి వచ్చాడు. మనం మాత్రం లగ్జరీగా బ్రతుకుతున్నాం, ఆయన మాత్రం బ్రతికినప్పుడు తల వాచడానికి చోటు కూడా లేదు. ఎందుకు? ప్రియురాల కోసం. ఆయన ఆకలితో అప్పుడుతో తిరుగుతున్నప్పుడు ఎందుకయ్యా యేసు స్వామి ఆకలితో ఉంటున్నావంటే, నా ప్రియురాలకి జీవాహారాన్ని పెట్టడానికి నేను ఆకలితో అప్పుడుతో ఉంటాను అన్నట్టు. అర్థం కాలేదా ప్రేమ? నిన్ను నన్ను ఎలా పిలిచాడో తెలుసా? లవ్లో ఉన్న యువకులు బీచ్ చుట్టుకు వెళ్ళి రెండు చేతులు జాబి పిలుస్తుంటారండి. యేసు మనల్ని ఎలా పిలిచాడో తెలుసా? ఆకాశానికి భూమినికి మధ్యన సిలువులు వేసుకుని పిలిచాడు, ప్రియులారా నా దగ్గరికి రండి అని. వినబడలేదా స్వరం?
ఆ ప్రేమ పలుకు, ఆ హృదయపు బరువు వినబడలేదా? పిలిచాడు రండి, రెండు చేతులు సిలువలో ఉండి పిలుస్తున్నాడండి. రక్తాన్ని కారుస్తూ చివరి రక్తపు బొట్టు వరకు అన్నాడు, మీరు నాతో ఉంటే నా తండ్రి ఉన్న సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతానన్నాడు. వెళ్ళాలని లేదా? నిశ్చితార్థం అయిపోయి ఉండాలండి క్రైస్తవులందరికీ. ఇప్పటికే యేసుతో నిశ్చితార్థం అంటే ఏదో అనుకోకండి, బాప్తిస్మం. ఆయనతో నీకు నిశ్చితార్థం జరిగితే మరలా వివాహ గడియలకు దగ్గరొచ్చే సమయం పడింది. ఆయన వచ్చిన తర్వాత నిన్ను ఎలా తీసుకెళ్తారో తెలుసా? టాటా సుమోలో కాదు, మేఘాల మీద తీసుకెళ్తా. వెళ్తావా? పెళ్ళి కారు ఎక్కుతావా? కారు ఏందో తెలుసా? మేఘాలు. ఆ కారు ఎక్కి ప్రియుడితో ప్రియురాలు జతేసుకుని వెళుతుంటే పరమగీతం అక్కడ ఉంటుందండి. యోహాను పులకించిపోయాడు తెలుసా లెటర్ రాస్తున్నప్పుడు. ఇదిగో ఆ మహిమ మా మధ్య తిరిగింది, మాతో ఉంది, మా చేతులు తాకాయి, మా మధ్య ఉంది. ఆ వర్ణన ఎలా ఉంటుందో తెలుసా? ప్రియురాలు వర్ణనది. ఆ ప్రియుడి కొరకు రాస్తున్నప్పుడు, యోహాన పత్రికలు చదువుతున్నప్పుడు ఏంటి భావజాలం అంటే అలా చూశారండి. ప్రేమ అనే దానిలో పవిత్రత ఉంటుంది, యేసు ప్రేమించిన దానిలో పవిత్రత కనబడుతుంది, త్యాగం కనబడుతుంది, ఒక మనిషిని రక్షిస్తుంది, రక్షణలో ఉంచుతుంది. మోసం లేదు ప్రేమలో, దేవుని ప్రేమలో పవిత్రత. మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలో, మనిషి పక్షాన దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఈ ప్రేమను చూస్తున్నప్పుడు ఇదేనండి నిజమైన ప్రేమ. ఒకరోజు ఒక విషయం జరిగింది, ముగించుకుందాం. ఒక సేవకురాలు కుమార్తె ఉంది, తన సేవ చేస్తున్నప్పుడు గల్ల అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచుకుంటున్నట్టు. ఆ కూతురు ఏం చేసిందో తెలుసా? ఎప్పుడు బైబిల్ పట్టుకుని తిరగడం, ఎప్పుడు మీటింగ్స్ ఇవి క్లాసులు ఇవన్నీ ప్రార్థనలు అంటాడు, మా నాన్న అప్పుడప్పుడు ప్రసంగం చేస్తుంటాడు. లైఫ్ అంతా బోరు కొట్టింది అనుకుందండి. ఒకసారి లోకాన్ని చూసి వద్దాం అనుకున్నది, వెళ్ళింది లోకంలోకి. తిరిగి వచ్చేసరికి తిరిగి ఎలా వచ్చిందో తెలుసా? ఎవడనైతే చూసి వెళ్ళిపోయిందో వాడే గర్భం చేసి బయటకు దోసేసాడు. ఆ పాస్టర్ గుండెల మీద పెట్టి వెంచుకునేవాడండి కూతుర్ని. తన కూతుర్ని ఎప్పుడు సేవకురాలుగా చూడాలనుకున్నాడు. ఈవిడేమనుకున్నది తెలుసా? మోడల్గా ఉండాలనుకునేది బయటికి వెళ్ళి. చివరికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది, ఒక రాక్ స్టార్ని లవ్ చేసింది, మోసపోయింది. తను ఒక కథగా ఒక షార్ట్ ఫిల్మ్గా తీశారు. ఆ కథలో ఆ సాంగులో ఆంతర్యం తప్పిపోయిన కుమారుడు అనగా నువ్వు నేనే. ఆ తండ్రి ప్రేమ మరలా తిరిగి వస్తున్నప్పుడు మోసపోయిన మనల్ని మరలా తప్పులు ఏలెత్తి జీవించకుండా పరుగు పరుగున తండ్రే ముందెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమ అంటే. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మరలా నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళి చేర్చుకుంటాడేమో, చేర్చుకోడు. నువ్వు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మరలా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు చేర్చుకుంటారేమో, చేర్చుకోరు. ఒక్కసారి నీ స్నేహితుడికి వ్యతిరేకమైన తప్పులు చేసిన తర్వాత మరలా నిన్ను ప్రేమిస్తాడేమో అడుగు, ప్రేమించడు. ప్రేమ 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 ఏది నిజమైన ప్రేమ? ఒకే ఒక్క ప్రేమ, అది దేవుని నిజమైన ప్రేమ. తప్పిపోయిన కుమారులుగా మనం ఉన్నాం, మరలరండి దేవుని దగ్గరికి. బంగారపు ఉంగరాన్ని తొడిగి విందు చేస్తాడు మన తండ్రి. విందుకు వస్తావో లోకంలో సింధులు వేస్తావో నీ ఇష్టం. ఈ సాంగ్ చూడండి, ప్రార్థన చేసుకుందాం. లైట్స్ ఆఫ్.